वेलकम टू गणेश स्टडी सेंटर गणेश स्टडी सेंटर इप्पटि वरकु एवरैते सब्सक्राइब चेसुकोलेदो सब्सक्राइब चेसुकोंडि अलागे बेल ऐकान मीद क्लिक चेसुकोंडि मन गणेश स्टडी सेंटर लो अर्थमेटिक रीजनिंग अंड प्योर मैथ्स क्लासेस जरुगुतुन्नायंडि आ क्लासेस मीकु कावालनुकुंटे गणेश स्टडी सेंटर कांटाक्ट नंबर 8985020648 9346727921 नंबर मीद कांटाक्ट चेसि पूर्ति विवरालु तेलुसुकोवच्चुंडि मनं ई रोजु प्योर मैथ्स लो इंपार्टेंट टापिक अयिनटुवंटि मन ट्रिग्नोमेट्री गुरिंचि डिस्कस चेद्दामंडि ट्रिग्नोमेट्री लो इधरक दाने भिन्न ने चूपन आलरे हईट्स अंड सर हईट्स अंड संबंधी इतर दूर संबंधी क्वेश्चन आलरे मैं चयन जरिए अंदर मन की फोर डयाग्रम चपाने आ फोर डयाग्रम्स गुर्तुटे चालू इट क्वेश्चन आंसर चयन मैं चुप जरिए अच्छे ट्रिग्नोमेट्री बेसीक्स का ट्रिग्नोमेट्री लास्ट अन्ट अभी लास्ट टापिक मन ट्रिग्नोमेट्री बेसीक्स ट्रिग्नोमेट्री अने टापिक टापिक सब टापिक उ దాని ఏ విధంగా నేర్చుకుంటే బాగుంటది అలా మొత్తం మీరు తెలుసుకున్నట్లయితే పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నట్టు ఉంటాయి ఎగ్జామ్ లో కూడా మీరు ఫుల్ గా ఆన్సర్ చేయగలరు అన్నమాట అయితే ఇందులో ఉన్న సబ్ టాపిక్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మెజర్ ఆఫ్ యాంగిల్స్ అండి మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనేసి మనకు ఫస్ట్ టాపిక్ ఉంటుంది అంటే యాంగిల్స్ గురించి మనకు ఉంటుంది ట్రిగనోమెట్రీ అనేది ఆ టాపిక్ ఈ టాపిక్ ఎందుకు నేర్చుకోవాలని మీకు సెపరేట్ గా చూపిస్తాను అన్నమాట ఈ తర్వాత తర్వా సెకండ్ టాపిక్ ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అండి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ తర్వాత మూడో టాపిక్ చూసుకున్నట్లయితే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ ఐడెంటిటీస్ తర్వాత ఫోర్త్ టాపిక్ చూసుకున్నట్లయితే మాక్సిమం అండ్ మినిమం వాల్యూస్ అండి మాక్సిమం అండ్ మినిమం మినిమం వాల్యూస్ అండి లాస్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే హైట్స్ అండ్ డిస్టెన్స్ అండి హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎత్తులు దూరాలు ఇలా మనం ఈ ఆర్డర్ లో నేర్చుకున్నట్లయితే ట్రిగనోమెట్రీ కంప్లీట్ డేటా అనేది మన దగ్గర ఉన్నట్టు ఉంటుందండి మరి ఇక్కడ మెజర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి ఆల్్రెడీ మనం ట్రిగనోమెట్రీ నేర్చుకోక ముందే జియోమెట్రీలో యాంగిల్స్ గురించి నేర్చుకున్నాం కదా సరిపోద్ది అనుకుంటే ఇక్కడ సరిపోదండి మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనేది ఎందుకు అని అంటున్నామంట అది సెపరేట్ గా ఒక టాపిక్ ని తీసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ గా ఉన్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో అవే ఇస్తున్నారు అండి బిట్స్ మీరు చాలా మంది నా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు చాలా మంది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాస్తున్నారు రైల్వే సంబంధించిన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాస్తున్నారండి నెక్స్ట్ ఇంకా మిగిలిన కొంతమంది ఎస్ఏ కానిస్టేబుల్ గా చేస్తూ అదర్ చదువుతున్నారు వాళ్ళైతే ట్రిగనోమెట్రీ కొంత అవసరం ఉంటుంది అవసరం లేకపోవచ్చు కానీ డిపార్ట్మెంటల్ టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరు కూడా అది మీరు ఏ ట్రేడ్ అవని డిపార్ట్మెంట్ టెస్ట్ రాసినప్పుడు ఖచ్చితంగా దాని నుంచి మెన్సరేషన్ సంబంధించి సారీ మెన్సరేషన్ మెజర్ ఆఫ్ యాంగిల్ సంబంధించి ఒక బిట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి నాకు ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు నాకు కొన్ని పిడిఎఫ్ పంపిస్తున్నారు ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఆ ప్రీవియస్ పేపర్ లో చూసుకున్నట్లయితే మనకి ఈ మెజర్ ఆఫ్ యాంగిల్స్ నుంచి కంపల్సరీగా బిట్ ఉంటుందండి తర్వాత ట్రిగనోమెట్రీ రేషియో ఈ రెండింటి నుండి బాగా ఇంపార్టెంట్ అన్నమాట ఓకేనండి మాక్సిమం మినిమం వాల్యూ అనేది ఓన్లీ ఎస్ఎస్సి ప్రిపేర్ అయిన ఎస్ఎస్సి సిజిఎల్ ఆ ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది మనకు వస్తుందండి ఎస్ఎస్సి లెవెల్లో ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రమే మాక్సిమం మినిమం వాల్యూస్ నుంచి వస్తుందండి క్వశ్చన్ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది మనం ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్టీపీసీ తీసుకున్నా సరే దీనిలో లో లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా అంతకంటే ఎస్ఎస్సి సిజిఎల్ లో తీసుకుంటే హై లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏ లెవెల్ క్వశ్చన్ అయినా సరే దీన్ని ఆల్రెడీ మనం కంప్లీట్ చేయడం జరిగిందండి ఆర్ఎస్ఆర్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది అందులో మనం ఫోర్ డయాగ్రామ్ చెప్పాము ఆ డయాగ్రామ్ గుర్తుంటే చాలు మీరు ఆన్సర్ సింపుల్ గా చేయొచ్చు అని చెప్పారు ఈ ట్రిగనోమెట్రీ రేషియోస్ కానీ ఐడెంటిటీస్ కానీ తెలియకపోయినా మనం దీని ఆన్సర్ చేయొచ్చు అనమాట హైట్స్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ పరంగా తీసుకున్నట్లయితే మాత్రము ఈ రెండు టాపిక్లు మీకు వస్తేనే ఇది మీరు చేయగలరండి మనం ఇక్కడ కాన్సెప్ట్ చెప్పలే చెప్పకుండా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను మీరు నెక్స్ట్ ఇది నేర్చుకున్న తర్వాతైనా సరే నేను చెప్పిన ఆ షార్ట్ కట్ని అప్లై చేయండి తప్ప కానీ దీన్ని ఉపయోగించి చేయొద్దండి ఓకేనండి ఇందులో మనకి కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి ఆ టెక్నిక్స్ కూడా చెప్తాను నేను అంటే డైరెక్ట్గా ఆన్సర్ ఎలా చేయాలి కొన్ని పొరపాటుగా మీకు ఏంటంటే దానిలో వాల్యూస్ మీకు తెలియదు అనుకోండి ట్రిగనోమెట్రీకి వాల్యూస్ తెలియదు అనుకోండి సైన్ 30 కాస్ 30 అలా వాల్యూస్ మీకు తెలియదు అనుకోండి తెలియనప్పుడు ఎలా చేయాలి ఆప్షన్ త్రూ ఎలా చేయాలి అలాంటివన్నీ ఇక్కడ నేర్చుకోండి మీరు ఓకేనంటే ఆప్షన్స్ ఎలా ఎలిమినేట్ చేయాలి ఆప్షన్ త్రో ఆన్సర్ని ఎలా గుర్తుపట్టాలి అలాంటి టెక్నిక్స్ మీరు తెలుసుకున్నట్లయితే సరిపోతుందండి ఓకేనండి అయితే దాంతోపాటుగా దీనిలో ఉన్న కాన్సెప్ట్ కూడా మీరు నేర్చుకున్నట్లయితే బిట్టు పోయే అవకాశం ఉంటుందండి పొరపాటున కాన్సెప్ట్ నుంచి మీకు బిట్టు ఇచ్చారనుకోండి అప్పుడు మీరు ఎలిమినేట్ చేయలేరు కదండి చేస్తే ఎన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలరు రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ చేయగలండి అంతకంటే ఇంకెక్కువ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయలేరు కాబట్టి మిగిలిన రెండింటిలో కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి పెట్టిస్తే మార్కు వస్తుందో రాదో తర్వాత సంగతి నెగిటివ్ మార్కులు వస్తే మాత్రం మనం మైనస్ అయిపోతుంది చెప్పానండి ఒకటే తెలిసిన బిట్టు తప్పు చేయకూడదు తెలియని బిట్టు వదిలిస్తే దానికన్నా ఉత్తమం మరొకటి లేదనమాట తెలియని బిట్టు వదిలేయండి తప్పేం లేదు తెలిసిన బిట్టు మాత్రం పొరపాటును కూడా తప్పు చేయకూడదండి చేస్తేనే మనము వెనక్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాంపిటీషన్లో మనం ఉండం అనమాట కాబట్టి అలాంటి తప్పు చేయొద్దు అయితే మనము ఇక్కడ మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనే సపరేట్ గా టాపిక్ ఎందుకు పెట్టాము ఇవన్నీ చూస్తే ట్రిగనోమెట్రీ టాపిక్ లా కనిపిస్తున్నాయి
కానీ ఇది టాపిక్ లో కనిపించట్లేదంటే ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్ లో ఉందండి అదే ఇస్తున్నారండి ఇప్పుడు మీరు టెస్ట్ బుక్స్ తీసుకున్నట్లయితే 9th క్లాస్ అండ్ 10th క్లాస్ టెస్ట్ బుక్స్ తీసుకున్నట్లయితే మన ఏపీ గాని తెలంగాణ గాని టెస్ట్ బుక్ చూసుకున్నట్లయితే అందరూ మనకి 9th లో 10th లో ఎంత ముందు 10th లో ఉండదండి ఓల్డ్ టెస్ట్ బుక్ లో 10th లో మాత్రమే ట్రిగ్నోమెట్రీ ఉండదండి ఇప్పుడు 9th లో కూడా పెట్టాడు 9th లో ఒక టాపిక్ పెట్టాడు 10th లో ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి అన్నమాట 9th లో ఉన్నాయి 10th లో ఉన్నాయి అండి ఈ రెండు టాపిక్ మీరు చూసుకున్నట్లయితే ట్రిగ్నోమెట్రీ డెఫినేషన్స్ ఇస్తున్నాడు ట్రిగ్నోమెట్రీ అంటే ఏంటి ఆ ట్రిగ్నోమెట్రీ అనేది ఏ వర్డ్ నుంచి వచ్చింది దాని యొక్క ఫాదర్ ఎవరు అంటే పితామహుడు ఎవరు అలాంటివన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి దాన్ని బట్టి మనకి ఈ మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనేది వచ్చిందండి అది ఎలా మనం చెప్తాం చూడండి ట్రిగ్నోమెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్ అండి ట్రిగ్నోమెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్ అంటే గ్రీక్ వర్డ్ అంటే ఖచ్చితంగా గ్రీక్లే దాన్ని కనిపెట్టి ఉండాలి ఓకేనండి దానిలో ఈ ట్రిగ్నోమెట్రీ గ్రీక్ వర్డ్ అనేది దేని నుంచి వచ్చిందంటే ట్రై ప్లస్ గోనియో ప్లస్ మెట్రాన్ మెట్రాన్ అనే మూడు గ్రీక్ పదాల నుంచి వచ్చిందండి ట్రై గోనియో అండ్ మెట్రాన్ అనే మూడు గ్రీక్ పదాల నుంచి ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ అనేది వచ్చిందండి అంటే ఇటువంటి బిట్లు కూడా వచ్చే అవకాశం ఉంది ట్రై మీన్స్ అందరికి తెలిసిందే అండి త్రీ అండి ట్రై అంటే మూడు అని అర్థం త్రీ అని గోనియో అని అంటే యాంగిల్స్ అని అర్థం అండి యాంగిల్స్ మెట్రాన్ అంటే ఏంటంటే మెజర్మెంట్ అని అర్థం అండి మెజర్మెంట్ ఓకేనండి త్రీ యాంగిల్స్ మెజర్మెంట్ అనమాట అంటే మూడు యాంగిల్స్ మన మెజర్మెంట్స్ చేసినట్లయితే దాన్నే మనం దేని చూపిస్తామంటే ట్రిగ్నోమెట్రీ చూపిస్తామండి మరి త్రీ యాంగిల్స్ ఎక్కడ ఉంటాయంటే ట్రయాంగిల్లో ఉంటాయండి ఎక్కడ ఉంటాయండి ట్రయాంగిల్లో ఉంటాయండి త్రీ మెజర్మెంట్స్ ఎక్కడ ఉంటాయండి ట్రయాంగిల్లో ఉంటాయి కాబట్టి ఈ ట్రిగ్నోమెట్రీకి బేస్ ఏదంటే ట్రయాంగిల్ అండి ట్రిగ్నోమెట్రీకి బేస్ ఏదండి ట్రయాంగిల్ అండి ఇది ఒక బిట్ కూడా ట్రిగ్నోమెట్రీ దేన్ని బేస్ చేసి ఏ జామెట్రికల్ ఫిగర్ బేస్ చేసి మనకి బిట్స్ అనేది వస్తాయంటే మనకి చూసుకున్నట్లయితే ట్రయాంగిల్ అండి ట్రయాంగిల్ ఆధారంగా మాత్రమే మనం బిట్స్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ యాంగిల్స్ చూసుకున్నట్లయితే టైప్స్ ఆఫ్ యాంగిల్స్ మనం చెప్పడం జరిగిందండి టైప్స్ ఆఫ్ యాంగిల్ ఆల్రెడీ చెప్పేశాను నేను అన్ని కూడాను మరొకసారి చూద్దామండి జీరో యాంగిల్ అండి జీరో యాంగిల్ అంటే మనకి ఏంటంటే జీరో డిగ్రీస్ వస్తుందండి తర్వాత యాక్యూట్ యాంగిల్ యాక్యూట్ యాంగిల్ యాక్యూట్ యాంగిల్ చూసుకున్నట్లయితే జీరో కంటే ఎక్కువ ఉంటుంది 90 కంటే తక్కువ ఉంటుందండి నెక్స్ట్ రైట్ యాంగిల్ అండి రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుందండి తర్వాత అబ్ట్యూజ్ యాంగిల్ అండి అబ్ట్యూజ్ యాంగిల్ ఎలా ఉంటుందండి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది 180 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుందండి నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్ట్రైట్ యాంగిల్ అండి స్ట్రైట్ యాంగిల్ స్ట్రైట్ యాంగిల్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 180 డిగ్రీస్ ఉంటుందండి తర్వాత చూసుకున్నట్లయితే రిఫ్లెక్సివ్ యాంగిల్ అండి రిఫ్లెక్సివ్ యాంగిల్ రిఫ్లెక్స్ యాంగిల్ చూసుకున్నట్లయితే 180 డిగ్రీస్ నుంచి 180 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉంటుంది మరియు 360 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటుందండి తర్వాత చూసుకున్నట్లయితే కంప్లీట్ యాంగిల్ అండి కంప్లీట్ యాంగిల్ కంప్లీట్ యాంగిల్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా 360 డిగ్రీస్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా 360 డిగ్రీస్ ఉంటుంది ఇవన్నీ కూడా మనము జామెట్రీలో చెప్పడం జరిగిందండి ఓకేనండి మరొకసారి చూడండి ట్రిగ్నోమెట్రీ అనేది ఒక గ్రీక్ వర్డ్ అండి అది ట్రై గోనియో మెట్రాన్ అనే మూడు గ్రీక్ వర్డ్లు కలపడం వల్ల మనకి ట్రిగ్నోమెట్రీ అనే వర్డ్ వచ్చిందండి ఈ ట్రిగ్నోమెట్రీకి ట్రై అంటే మీన్స్ ఏంటంటే త్రీ అని అర్థం గోనియో అంటే యాంగిల్స్ అని మెట్రాన్ అంటే మెజర్మెంట్స్ అని అంటే మూడు యాంగిల్స్ యొక్క మెజర్మెంట్ ఆధారంగా అంటే కొలతల ఆధారంగా మనకి అంటే త్రికోణమితి అనేది డెవలప్ చేయడం జరిగిందండి మరి త్రికోణమితిని ఎవరు డెవలప్ చేశారంటే ఆ త్రికోణమితి డెవలప్ చేసిన వాతాన్ని మనం ఫాదర్ అంటామండి ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎవరంటే హిప్పార్కస్ అండి హిప్పార్కస్ హిప్పార్కస్ అనేది ఎవరండి మరి ఇతను ఇది గ్రీక్ వర్డ్ కాబట్టి హిప్పార్కస్ ఎవరవుతుంది గ్రీక్ దేశస్థుడు అవుతుంది గ్రీక్ దేశం అంటే ప్రస్తుతం యొక్క రోమ్ దేశస్థుడు అనమాట అతను అప్పుడు సిలోని అనేవాళ్ళు దీనికి అతనిది సిలోని అనే అప్పుడు దేశం అనమాట సిలోని దేశం ఇప్పుడైతే రోమ్ అనమాట ఓకేనండి అయితే దానికి ఇప్పటి వరకు ఎప్పుడు బిట్లు అడగట్లేదు ప్రాబ్లం లేదు రోమ్ దేశస్థుడు అనమాట హిప్పార్కస్ హిప్పార్కస్ అనే అతను దీన్ని మనము దేనండి ఈ ట్రిగ్నోమెట్రీ యొక్క లాస్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి అతనికి ఫాదర్గా మనం గుర్తించడం జరిగింది అలాగే ఇది మనకేంటంటే ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే ఫాదర్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ఎవరంటే హిప్పార్కస్ అండి మన ఇండియాలో కూడా ట్రిగ్నోమెట్రీ యొక్క ఫాదర్ ఉంటారు కాబట్టి ఇండియాలో చూసుకున్నట్లయితే ఎవరండి ఫాదర్ అని చూసుకున్నట్లయితే అరిస్టాటిల్ అండి అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఈ అరిస్టాటిల్ అతని యొక్క గ్రంథం అండి ఇంపార్టెంట్ బిట్ అనమాట దాని గ్రంథం ఏదండి ఆర్యభట్టీయం
ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి ఫాదర్ చూసుకున్నట్లు ఎవరంటే ఆర్యభట్ట అండి. ఆర్యభట్ట ఆర్యభట్ట యొక్క ఫేమస్ గ్రంథం చూసుకున్నట్లయితే ఆర్యభట్టీయం అని అంటారండి. ఆర్యభట్టీయం ఈ ఆర్యభట్టీయంలో మనకి ఏం చెప్పాడంటే సైను కొసైన్ యొక్క వాల్యూస్ గురించి చెప్పాడండి. సైను కొసైను టాంజెంట్ టాంజెంట్ నీట్గా రాసుకోండి. ఇక్కడ మనం చెప్పేసి అర్థం చూడండి. మనకి ఏమైనా అవసరం ఉండొచ్చు, అందుకోసమే నేను మొత్తం నీట్గా చెప్తున్నాను. నేను రాయద్దామండి. ఆర్యభట్ట తన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో, ఆర్యభట్టీయం అంటే చాలా మందికి తెలుసుంది తప్పకుండా తెలుస్తుంది, అందులో ఏంటంటే సైన్ వాల్యూస్ కొసైను టాంజెంట్ టాంజెంట్ ఈ వాల్యూస్ నుంచి ఆర్యభట్టీయంలో ఆర్యభట్ట అనేది తెలియజేయడం జరిగిందండి. దీని ఆధారంగా మనకి ఇండియాలో ట్రిగనోమెట్రీ యొక్క ఫాదర్ ఎవరంటారండి, ఆర్యభట్ట అంటారండి. నెక్స్ట్ ట్రిగనోమెట్రీకి ఫాదర్ మనకి ప్రపంచం మొత్తం చూసుకున్నట్టు హిప్పార్కస్ అండి. హిప్పార్కస్కి ఎందుకు మనకి ప్రాధాన్యత ఇచ్చామంటే హిప్పార్కస్ అనేది ఈ మెట్రాన్ అంటే మెజర్మెంట్ అని చూడండి, యాంగిల్స్ సాధారణంగా యాంగిల్స్ యొక్క మెజర్మెంట్ గురించి చెప్పడం జరిగిందండి. సర్కిల్లో ఒక సర్కిల్లో మొత్తం యాంగిల్ మనం చూసుకున్నట్లయితే 360 ఉంటుందని చెప్పడం జరిగిందండి. అతను ఇది కూడా చాలా ఇంపార్టెంట్, మన టెక్స్ట్ బుక్ లో కూడా ఇవ్వడం జరిగిందండి. హిప్పార్కస్ అనేది మొత్తం యాంగిల్ అనేది అంటే టోటల్ కంప్లీట్ యాంగిల్ అనేది 360 డిగ్రీస్, అంటే ఒక ఒక బిందువు ఎలా ఉందనుకోండి, బిందువు చుట్టూ ఉండే యాంగిల్ ని మొత్తం 360 భాగాలుగా విభజించి ఒక భాగాన్ని డిగ్రీ అని పేరు పెట్టడం జరిగిందండి. ఎవరండి, హిప్పార్కస్ అండి. దాని ఆధారంగా మనకి ట్రిగనోమెట్రీకి పితామహుడుగా మనము హిప్పార్కస్ ని తీసుకున్నామండి. నెక్స్ట్ అతను ట్రిగనోమెట్రిక్ రేషియోస్ గురించి కూడా చెప్పడం జరిగిందండి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అక్కడ మనకి పేర్లు పెట్టింది అయితే సైన్ కొసైన్ టాంజెంట్ అని మన ఆర్యభట్ట, కానీ రేషియోస్ అనేది డివైడ్ చేసింది ఎవరంటే హిప్పార్కస్ అండి. రేషియోస్ అనేది మన నెక్స్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనమాట. అయితే నేనేం చెప్పానండి, ఈ మెజర్మెంట్ ఆఫ్ టాంగిల్ కదా, మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనే టాపిక్ అనేది ఎందుకు అని నేను తెలుసుకోవడం కోసమే ఇక్కడ చెప్తున్నాను. చూడండి, మనకి ఇప్పటి వరకు తెలుసుకోవడం ఏంటంటే అది ఒక గ్రీక్ వర్డ్, అది ఒక త్రీ వర్డ్స్ నుంచి వచ్చిందని చెప్పుకున్నాము. ఆ త్రీ వర్డ్స్ మీనింగ్ గురించి కూడా చెప్పానండి. అందులో త్రీ అంటే మనకి మూడు అని తెలుసు, మూడు భుజాలు కలిగింది ట్రాంగిల్, కాబట్టి ట్రాంగిల్ అనేది ట్రిగనోమెట్రిక్ బేస్ అని చెప్పుకున్నా బాగానే ఉంది. గోళీ అంటే యాంగిల్స్ అని చెప్పానమండి, యాంగిల్స్ లో టైప్స్ చెప్పుకున్నామండి. ఇక్కడ మొత్తం 7 టైప్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి, అవి కూడా మనము జామెట్రీలో చెప్పడం జరిగిందండి. కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు అండి. తెలుగులో పూరక కోణాలు, దీని అన్నిటికీ తెలుగులో తెలుసు అండి. అక్కడ మీ జామెట్రీలో చూడండి, పూరక కోణాలు చూసుకున్నట్లు ఏంటంటే 2 యాంగిల్స్ ఉన్నాయి అనుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా అనే 2 యాంగిల్స్ అయితే రెండు కలిపితే 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి. ఈ 2 యాంగిల్స్ ని కలిపి మనం ఏమంటామంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా అవుతుంది, కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అవుతుంది అనమాట. ఓకేనండి. ఇది నెక్స్ట్ తర్వాత సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. సప్లిమెంటరీ యాంగిల్స్ ఇవి ఎందుకు చెప్పడం జరిగిందంటే నెక్స్ట్ మనకి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ వచ్చినప్పుడు మనకి ఉపయోగపడతాయి అండి. సప్లిమెంటరీ కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అయింది అనుకోండి, అంటే ఈ 2 యాంగిల్స్ కలిపినట్లయితే 180 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాము. ఈ 2 కలిపితే 90 డిగ్రీస్ వచ్చింది అనుకోండి, దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటామండి. అక్కడ మనకి కాంప్లిమెంటరీ రేషియోస్ సప్లిమెంటరీ రేషియోస్ అని వస్తాయండి. దానికి ఎలా వస్తాయని అక్కడ చెప్తాను, నీకు నీట్గా అర్థం అవుతుంది. దీన్ని సంపూరక కోణాలు అంటారు తెలుగులో చూసుకున్నట్లయితే. సంపూరక కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే పూరక కోణాలు అండి, ఇది సంపూరక కోణాలు అండి. తెలుగులో కావాలంటే చూడండి, 0 యాంగిల్ అంటే శూన్య కోణం అండి, యాక్యూట్ యాంగిల్ అల్ప కోణము, ఇది లంబ కోణము. అబ్ట్యూజ్ యాంగిల్ అంటే అధిక కోణము, స్ట్రైట్ యాంగిల్ అంటే సరళ కోణం అండి, సరళ కోణము. రిఫ్లెక్సివ్ యాంగిల్ అంటే పరావర్తన కోణం అండి. కంప్లీట్ యాంగిల్ అంటే పూర్ణ కోణం అండి, పూర్ణ పూరక కాదు పూర్ణ కోణం అనమాట. ఓకేనండి, ఇవి మనకి యాంగిల్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏం తెలుసుకోనమండి. త్రీ అంటే తెలుసుకోనమండి, THRE త్రీ అంటే మూడు భుజాలు. ఓకే, యాంగిల్స్ అయిపోయింది. తర్వాత ఏంటంటే మెజర్మెంట్ అండి, ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి చెప్పేది ఏంటంటే మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనమాట. మెజర్మెంట్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు హైట్ ఉందనుకోండి, హైట్ అంటే మన హైట్ ఉందనుకోండి, మన హైట్ అనేది కొలవడానికి మీటర్లు ఉపయోగిస్తాము, కిలోమీటర్లు ఉపయోగిస్తాము, ఫీట్లు కూడా ఉపయోగిస్తామండి. అవునా కాదండి, మీటర్లు ఉపయోగిస్తాము, కిలోమీటర్లు ఉపయోగిస్తాము, ఫీట్లు ఉపయోగిస్తాము, మరియు సెంటీమీటర్లు కూడా ఉపయోగిస్తామండి. సెంటీమీటర్లు మిల్లీమీటర్లను ఉపయోగిస్తాం. అయితే ఈ కొలతలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మనకి మెజర్మెంట్స్ యొక్క అంటే కొలతల ప్రమాణాలకు సంబంధించి ఫిజిక్స్ లో ఉంటుందండి. కొలతలు ప్రమాణాలకు సంబంధించిన కొలతలు 3 రకాలు ఉంటాయండి. ఏంటంటే ఫస్ట్ వన్ CGS, సెకండ్ వన్ చూసుకున్నట్లయితే FPS, థర్డ్ వన్ చూసుకున్నట్లయితే SI అంటారు, లేదా MKS అంటారండి. MKS దీన్నే SI మెజర్మెంట్ అని కూడా అంటారు అనమాట. SI, CGS, FPS, MKS అనేసి మనకి 3 రకాల కొలతలు ఉంటాయండి.
ఆ కొలతల్ని మనకి చూడు సెంటీమీటర్ ఉందనుకోండి ఇది సీజీఎస్ అంటే సెంటీమీటర్ గ్రాము సెకండ్ అండి ఫీట్ అంటే అడుగు పౌండ్ సెకండ్ అండి మీటర్ కిలోగ్రామ్ సెకండ్ అండి అవి కొలతలు అన్నమాట కొలతలకి రాస్తాను ఇక్కడ సి అంటే సెంటీమీటర్ అండి అంటే సెంటీమీటర్ అంటే దేనికి ప్రమాణం అంటే సీజీఎస్ ప్రమాణం అన్నమాట సీజీఎస్ ప్రమాణం మరి ఫీట్ అని రాసిన చూడండి ఎఫ్టీ అంటే ఫీట్ అని అర్థం అంటే అడుగు అని అర్థం అడుగు అంటే 12 అంగుళాలు అలా మీకు చెప్పుకుంటారు కదా ఆ ఫీట్ ఎఫ్బిఎస్ ను ఫీట్ అనేది ప్రమాణం అన్నమాట అదే కిలోమీటర్ ను దేనిలాంటి ఎంకేఎస్ లు అంటే ఎస్ఐ ప్రమాణం అండి కిలోమీటర్ ఓకేనండి అలా ప్రమాణాలు ఎలాగైతే ఉన్నాయో మరి పొడవుకి ఎలాగైతే ఉన్నాయి టైం కి బరువుకి ఎలాగ ప్రమాణాలు ఉన్నాయో ఈ యాంగిల్ కి కూడా మెజర్మెంట్స్ ఉంటాయండి ఆ మెజర్మెంట్స్ కూడా మూడింటిలో కూడా ఉంటుంది అంటే సీజీఎస్ లో ఉంటుంది ఎఫ్బిఎస్ లో ఉంటుంది ఎంకేఎస్ లో కూడా ఉంటుందండి ఆ మూడింటి గురించి తెలియజేసేది ఏంటంటే మెజర్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట చాలా మందికి తెలియక ఆ వీటిని తప్పు చేస్తున్నారండి ఇప్పుడు చూడండి సీజీఎస్ లో చూసుకున్నట్లయితే ప్రమాణం చూసుకున్నట్లయితే డిగ్రీ అండి సీజీఎస్ ప్రమాణం చూసుకున్నట్లయితే డిగ్రీ అండి ఎఫ్బిఎస్ ప్రమాణం చూసుకున్నట్లయితే గ్రేడియన్ అండి చాలా మంది వినకపోయి ఉంటారు ఇది గ్రేడియన్ టెక్స్ట్ బుక్ లో ఇవ్వడం జరిగిందండి ఎంకేఎస్ ప్రమాణం చూసుకున్నట్లయితే రేడియన్ అండి ఇది విన్నారండి రేడియన్ ఓకేనండి ఇవి మనకి మూడు రకాల కొలతలు అండి ఈ కొలతల గురించి తెలియజేసేది ఏంటంటే మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనమాట ఓకేనండి దీని గురించి మనము కంప్లీట్ డేటా తెలుసుకుంటూ ఒక్కొక్క దానికి మార్చండి డిగ్రీ నుంచి రేడియన్లోకి ఎలా మార్చాలి రేడియన్ నుంచి డిగ్రీలోకి ఎలా మార్చాలి అదే ఎక్కువ మనకు క్వశ్చన్స్ ఉంటాయండి ఆ క్వశ్చన్ మనం చూసుకున్నట్లే సరిపోతుంది గ్రేడియన్ నుంచి ఇప్పటి వరకు క్వశ్చన్స్ అయితే ఏం రాలేదండి గ్రేడియన్ గురించి ఏ డేటా నేర్చుకుంటే బాగుంటుందో ఆ డేటా మాత్రం నేర్చుకుందాం మిగిలింది మనకు అవసరం లేదు ఓకేనండి ఇవి మరొకసారి చూడండి రిపీట్ చేస్తాను మరి మీకు వీడియో లెంత్ అనిపించింది అనుకోండి ఏం చేస్తారంటే సింపుల్గా స్కిప్ చేసేయండి కానీ నేను ఎన్నిసార్లు రిపీట్ చేసి అన్నిసార్లు మీరు రిపీటెడ్గా చూశారనుకోండి ఎక్కువ రోజు గుర్తుంటుందండి ఎందుకంటే కొత్త కొత్త టాపిక్స్ ఫ్యూర్ మ్యాథ్స్లో ప్రతి విషయం కూడా గుర్తుంచుకోవాలి చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఆ చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుంచుకోవాలి అందుకే నేను చెప్తున్నాను ప్రతిసారి రిపీట్ చేస్తూ ఉంటాను ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటారు ఇప్పుడు ఉన్న మ్యాథ్స్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా ఏంటంటే ఈసారి వీడియో చూసారంటే నెక్స్ట్ అలా డ్రిగ్నమెంట్ చూస్తాను మరి చూడడం మానేస్తారండి చూడడం మానేసినప్పుడు మినిమం ఇక్కడ మీరు నేర్చుకున్నప్పుడు ఒక 4 సార్లు 5 సార్లు మీరు ఒక విన్నారనుకోండి టాపిక్ ని కొంతవరకు గుర్తుంటుంది ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారంటే ఎవరి వల్ల కాదండి ఎవరు చేయట్లేదు అనమాట ఇంట్రెస్ట్ కూడా రాదు కాబట్టి ఇక్కడే రిపీట్ చేసుకోవాలి మరొకసారి బోర్డు మీద రాసిందంతా కూడా మనం చూద్దాం మనము ట్రిగనోమెట్రీలో చూసుకున్నట్లయితే మొత్తం 5 టాపిక్లు ఉంటాయండి మెజర్ ఆఫ్ యాంగిల్స్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అంటే త్రికోణమితీయ నిష్పత్తులు అంటారు దానికి త్రికోణమితి సర్వ సమీకరణాలు అనమాట తెలుగులో కావాలనుకుంటే అవసరం లేదు ఇంగ్లీష్ రాసుకోండి ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ అండి మినిమం మాక్సిమం వాల్యూస్ అండి అంటే గరిష్ట విలువలు ఉంటాయండి అక్కడ ఈక్వేషన్ ఉంటుంది ఆ ఈక్వేషన్ కి కనిష్ట విలువ గరిష్ట విలువ కనుక్కోవడమే మనకి దానికి సంబంధించిన టాపిక్ అనమాట ఇది ఇంటర్మీడియట్ లో ఉంటుంది హైట్స్ అండ్ డిస్టెన్స్ అండి అంటే ఎత్తులు దూరాలు ఈ 5 టాపిక్లు కూడా మనకి దేని ఉంటాయంటే ట్రిగనోమెట్రీకి సంబంధించి అనమాట ఈ ట్రిగనోమెట్రీలో మెయిన్ ఈ 3 టాపిక్లు ఇది మనకి ఇంపార్టెంట్ అండి ఈ మూడింటిలో ఇది ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్ రాస్తున్నారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట ప్రతి డిపార్ట్మెంట్ టెస్ట్ లో చూసుకున్నట్లయితే నాకు పంపించిన పేపర్లు ప్రతి పేపర్లు కూడా ఈ మెజర్ ఆఫ్ యాంగిల్ సంబంధించి అంటే రేడియన్ నుండి గ్రేడియన్ లో కానీ రేడియన్ నుంచి డిగ్రీలో కానీ డిగ్రీ నుంచి గ్రేడియన్ కానీ ఎలా మార్చడం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే జామెట్రికల్ ఫిగర్ ఇచ్చి అక్కడ కూడా మనకు వాల్యూస్ కనుక్కోమని అడుగుతున్నాడండి లేదా సైన్ వాల్యూస్ కొసైన్ వాల్యూస్ కూడా అడుగుతున్నాడండి అవన్నీ కూడా మనకు దేనికి వచ్చేస్తాయి అంటే మెజర్ ఆఫ్ యాంగిల్స్ కిందకి వచ్చేస్తాయండి కాబట్టి ఆ రెండు చూసుకోండి మెయిన్ ఈ రెండింటి నుంచి ఎక్కువగా వస్తున్నాయండి మనకి నెక్స్ట్ మాక్సిమం మినిమం వాల్యూస్ అనేది ఇది హై లెవెల్ కాన్సెప్ట్ అనమాట ఇది దీనికి కూడా సెలెక్టెడ్ ఫార్ములాస్ ఉంటాయండి సెలెక్టెడ్ ఫార్ములాస్ ఉంటాయి నెక్స్ట్ ఏంటంటే సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు అండి కొంతమందికి అర్థం కానట్టు ఉంటుంది కానీ అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోవాలంటే అవి చెప్పే విధానం బట్టి కూడా ఉంటుంది అండి నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అనుకోండి చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు మాక్సిమం మినిమం కానీ దీని బేసిక్స్ నుంచి వెళ్ళామనుకోండి కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట దీని బేసిక్ నుంచి వెళ్తే మనం కాంపిటేటివ్ పరంగా మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్ టాపిక్ మాక్సిమం మినిమం బేసిక్ నుంచి అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి అడిగితే మాక్సిమం మినిమం అనగానే అడిగి చిరాకు వచ్చేస్తుంది అండి మ్యాథ్స్ స్టూడెంట్ కి ఇది కష్టం అనిపిస్తుంది ఎందుకంటే బేసిక్ అది తెలుసు బేసిక్ తెలుసు కాబట్టి నేను చెప్పిన షార్ట్ కట్ అప్లై చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం అనమాట అది మనకు కష్టంగా ఉంటుంది ఓకేనండి హైట్స్ అండ్ డిస్టెన్స్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది ఓకేనండి ఈ ట్రిగనోమెట్రీ వాడంది ఒక గ్రీక్ వాడ్ అండి దాని ఫాదర్ చూసుకున్నట్లయితే ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఇక్కడ హిప్పార్కస్ అనమాట ఇతను మనకు చూసుకున్నట్లయితే గ్రీక్ శాస్త్రవేత్త అంటే గ్రీక్ మ్యాథమెటిషియన్ అని అర్థం అనమాట ఎందుకంటే గ్రీక్ వర్డ్ కాబట్టి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ఇది ట్రిగనోమెట్రీని వాడినది ట్రైగోనియో మెట్రాన్ అనే 3 గ్రీక్ పదాల నుంచి వచ్చిందండి దాని యొక్క మీనింగ్ చూసుకున్నట్టు ట్రై అంటే 3 అని గోనియో అంటే సారీ యాంగిల్ అని మెట్రాన్ అంటే మెజర్మెంట్ అని అర్థం అనమాట ఓకేనండి 3 అంటే మనకు అందరూ తెలిసిందే 3 యాంగిల్స్ ఇక్కడ యాంగిల్స్ ఇచ్చారు కదా 3 యాంగిల్స్ అని
త్రీ యాంగిల్స్ గురించి ఇచ్చాడు కాబట్టి త్రీ యాంగిల్స్ యొక్క మెజర్మెంట్ ఆధారంగా మనకి ట్రిగనోమెట్రీ డెవలప్ అయిందని అర్థమవుతుంది. మరి త్రీ యాంగిల్స్ దేనికి ఉన్నాయంటే మనకి ట్రయాంగిల్స్ ఉంటాయి కాబట్టి ట్రిగనోమెట్రీకి బేస్ ఏదంటే ట్రయాంగిల్ అండి. ట్రిగనోమెట్రీకి బేస్ ఏదండి ట్రయాంగిల్ అండి. అంటే ట్రయాంగిల్ ఆధారంగా మనం ట్రిగనోమెట్రీ వాల్యూస్ కానీ రేషియోస్ కానీ అన్ని కూడాను కనుక్కోవడం జరుగుతుందండి. అయితే బేసిక్ ఏదంటే ట్రిగనోమెట్రీకి బేస్ అక్కడ మీకు చూడండి ఆప్షన్ లో ఇచ్చినప్పుడు ట్రయాంగిల్ అని ఇచ్చి పక్కన రైట్ ట్రయాంగిల్ అని కూడా ఇచ్చాడు అనుకోండి, అంటే లంబకోణ త్రిభుజం అని కూడా ఇచ్చాడు అనుకోండి, ఇచ్చినప్పుడు మాత్రం లంబకోణ త్రిభుజాన్ని చూస్ చేసుకోండి. అంటే ఏ త్రిభుజాన్ని ఉపయోగించుకునే సరే మనం ట్రిగనోమెట్రీని డెవలప్ చేయొచ్చండి, కానీ ఎక్కువ శాతము లంబకోణ త్రిభుజాన్ని మాత్రం ఉపయోగిస్తాం అనమాట. అంటే మనం ఏ త్రిభుజం ఇచ్చినా సరే లంబకోణ త్రిభుజంగా మార్చుకొని చేస్తాము. అలా కాకుండా మనకి ఏ త్రిభుజం ఇచ్చినా సరే మనకి ఏమవుతుందండి అదే అవుతుందండి, లంబకోణ త్రిభుజంగా మార్చుకొని చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ట్రిగనోమెట్రీలో బేస్ వాల్యూ ఏదంటే మనకి బేసిక్ ఫిగర్ ఏదంటే మనకి ట్రయాంగిల్ అండి. అంటే త్రిభుజము త్రిభుజం ఇచ్చినా ఓకేనండి, త్రిభుజంతో పాటుగా మీకు లంబకోణ త్రిభుజం ఇచ్చాడు అనుకోండి లంబకోణ త్రిభుజం పెట్టుకోండి ఓకేనండి. అది నెక్స్ట్ ఇక్కడ త్రీ గురించి మాట్లాడేసామండి. యాంగిల్స్ గురించి చూసినట్లయితే యాంగిల్స్ కంప్లీట్ గా మనం యాంగిల్స్ గురించి చెప్పామండి. జీరో యాంగిల్, యాక్యూట్ యాంగిల్, రైట్ యాంగిల్, అబ్జూజ్, సైట్, రిఫ్లెక్సివ్, కంప్లీట్ యాంగిల్, దాంతో పాటుగా కాంప్లిమెంటరీ సప్లిమెంటరీ యాంగిల్స్ అండి. ఇంకా దాంతోపాటు అడ్జసెంట్ యాంగిల్స్ అని చాలా వెర్టికల్ ఆపోజిట్ యాంగిల్స్ అని అలా మనకి కొన్ని ఉన్నాయండి. అవన్నీ కూడా మనము ఎక్కడ నేర్చుకున్నామంటే జామెట్రీలు నేర్చుకున్నాము. జామెట్రీలు నేర్చుకున్నాము ట్రిగనోమెట్రీలు ఇవి మాత్రం అవసరం కాబట్టి ఇవే రాశాను అనమాట. నెక్స్ట్ మనం మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మెజర్మెంట్ అనేది మూడు రకాలుగా జరుగుతుందండి. సిజిఎస్, ఎఫ్బిఎస్, ఎంకేఎస్. ఎంకేఎస్ అంటే ఎస్ఐ ప్రమాణం అని అంటాము, అలాంటి విని ఉంటారు ఇవన్నీ కూడాను. అందులో సిజిఎస్ లో మనం మెజర్మెంట్ యాంగిల్ యొక్క మెజర్మెంట్ ప్రమాణాన్ని చూసుకున్నట్లయితే సిజిఎస్ లో డిగ్రీ అండి, ఎఫ్బిఎస్ లో గ్రేడియన్ అండి, ఎంకేఎస్ లో రేడియన్ అండి. ఎక్కువ శాతం ఉపయోగించేది రేడియన్ అండి. మన ఇండియాలో ఉపయోగించింది ఏంటంటే డిగ్రీ అండి. మన ఇండియాలో మొత్తం ఓవరాల్గా ఉపయోగించేది ఏంటంటే డిగ్రీ అనమాట. రేడియన్ అనేది మనకి ఓవరాల్ ప్రపంచం మొత్తం మనం చూసుకున్నట్లయితే రేడియన్ ఉపయోగిస్తారండి. మనకి స్పేస్లో ఎక్కడ చూసుకున్నా సరే రేడియన్లో మనకు ఉపయోగించడం జరుగుతుందండి ఓకేనండి. అది ఇప్పుడు మనము ఈ మెజర్మెంట్స్ గురించి మొత్తం తెలుసుకుందామండి. ఒక్కొక్కటి ప్రమాణాలు అన్నింటి గురించి తెలుసుకుంటే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది అనమాట ఓకేనే. ఫాదర్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ఇన్ ఇండియా, ఇండియాలో చూసుకున్నట్లయితే ఫాదర్ ఎవరండి ఆర్యభట్ అండి. అతను రాసే గ్రంథం చూసుకున్నట్లయితే ఆర్యభట్టీయము. ఇతను సైను కొసైను ట్యాంజెంట్ అనే దాని గురించి మనకి చెప్పడం జరిగింది కాబట్టి మనకి అంటే ప్రపంచానికి తెలియజేశాడండి ఇతను సైను కొసైను ట్యాంజెంట్ గురించి. అంటే ఇప్పుడు సైన్లు కోసలు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే గ్రీకుల వాళ్ళు వచ్చినవి కాదండి. అతను ఏంటంటే ఓన్లీ రేషియోస్ గురించి చెప్పాడు. ఆ రేషియోస్ కి మొత్తం మనకి ట్రిగనోమెట్రీలో చూసుకున్నట్టు ఒక ట్రయాంగిల్ లో చూసుకున్నట్లయితే రేషియోస్ ఆరు ఉంటాయి. ఆరింటికి మనకి పేర్లు పెట్టడం జరిగింది. అందులో మూడింటికి మనకి ఆర్యభట్ అనేది పేర్లు పెట్టడం జరిగిందండి. సైను కొసైను ట్యాంజెంట్ అని పేర్లు పెట్టడం జరిగిందండి. దాని ఆధారంగా మనకి ఇప్పుడు సైను కాసు ట్యాన్ అని ఉపయోగిస్తాం అనమాట. అయితే దాని గురించి చాలా చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటంటే ముందు డిగ్రీ మెజర్మెంట్ అండి. డిగ్రీ మెజర్మెంట్, ఈ డిగ్రీ మెజర్మెంట్ అనేది దేని నుంచి వచ్చిందంటే ఒక కంప్లీట్ యాంగిల్ ఈక్వల్ టు కంప్లీట్ యాంగిల్ అండి. కంప్లీట్ యాంగిల్ ఈక్వల్ టు 360 degrees అండి. అంటే మొత్తము ఒక కోణాన్ని టోటల్ కోణాన్ని 360 భాగాలు చేసి అందులో ఒక భాగాన్ని డిగ్రీ అని పేరు పెట్టడం జరిగిందంటే దాన్ని డిగ్రీ మెజర్మెంట్ అంటామండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees అండి. మరి 1 degree ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక డిగ్రీ ఉందండి, దానిలో చిన్న భాగాలు చేయొచ్చా లేదండి. ఈ ఒక డిగ్రీని 60 భాగాలు చేయొచ్చు అండి. 60 భాగాల్ని 60 నిమిషాలను చదువుతామండి. ఇక్కడ 60 minutes అని అర్థం అనమాట. ఇక్కడ పైన ఒక గీత ఉందంటే మినిట్ అని అర్థం అండి. మరి ఒక డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 60 minutes అండి. మరి 1 minute ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 60 seconds అండి. అంటే 2 గీతలు వస్తాయండి, సెకండ్ అని చదువుతాం అనమాట ఇది ఓకేనండి. సెకండ్ అంటే ఒక డిగ్రీని మళ్ళీ ఎన్ని భాగాలు చేయొచ్చు అండి, 60 భాగాలు చేయొచ్చు అండి. దాన్ని మనం మినిట్ గా చదువుతాము. ఒక మినిట్ ని మళ్ళీ 60 భాగాలు చేయొచ్చు అండి, దాన్ని సెకండ్ గా చదువుతామండి. ఇది ఏంటంటే డిగ్రీ మెజర్మెంట్ అండి. నెక్స్ట్ మనకి గ్రేడియన్ చూసుకున్నట్లయితే మొత్తం కంప్లీట్ యాంగిల్ని 400 gradients గా విడదీయడం జరిగిందండి. 400 అంటే ఇక్కడ ఇలా 360 అనేది విడదీస్తే ఇది ఒక రౌండింగ్ నెంబర్ కాదు. అంటే 360 అనేది 100కి దగ్గరగా లేదు కదండి, రౌండింగ్ నెంబర్ కాదు కదా అనేసి ఏం చేయడం జరిగిందంటే రౌండింగ్ చేయడం జరిగిందండి. 400గా విడదీయడం జరిగింది. అయితే 400గా చేస్తారు కాబట్టి ఏమవుతుందంటే 400 gradients అంటారనమాట. జి అని ఇక్కడ పవర్ లో చిన్న జి అని రాస్తారు. ఇక్కడ మన డిగ్రీస్ ఒక్క పెడతాం చూడండి, అలా కాకుండా ఇక్కడ జి అని ఉంటుంది అనమాట. అంటే మనకి ఏమర్థమవుతుంది 90 degrees ఇజ్ ఈక్వల్ టు 100 అనమాట. 90 degrees ఇజ్ ఈక్వల్ టు 100 gradient అండి.
ఇది గుర్తుంచుకుంటే సాల్వ్ అన్నమాట. అంటే దీన్ని 4 తో భాగించమండి, 4 తో భాగిస్తే 90 వస్తుంది, దీన్ని 4 తో భాగిస్తే ఏమవుతుందంటే 100 వస్తుందన్నమాట. అంటే 90 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 100 గ్రేడియంట్ తో సమానం అన్నమాట. అంటే లంబ కోణాన్ని ఈ విధంగా చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రేడియన్ అండి, రేడియన్ అండి. దీన్ని తెలుగులో చూసుకున్నట్లయితే వర్తులమానం అంటారండి. తెలుగులో చాలా కష్టంగా ఉండే పదాలు ఇవి, వర్తులమానం అండి. ఓకేనండి, ఇది గ్రేడియన్ మానం అని అంటారు, దీనికి డిగ్రీ మానం అంటారు, దీనికి మాత్రం వర్తుల మానం అంటారండి. సర్క్యులర్ మెజర్మెంట్ అని అంటారు ఇంగ్లీష్లో చూసుకున్నట్టే, సర్క్యులర్ మెజర్మెంట్. రేడియన్లో చెప్పండి అని ఇవ్వలేదు అనుకోండి, అంటే కన్వర్ట్ టు రేడియన్ అని ఇచ్చాడు అనుకోండి, ఓకే బాగానే ఉంది. మరి కన్వర్ట్ టు సర్క్యులర్ మెజర్మెంట్ అని అనుకోండి తప్ప మరి ఇక్కడ అర్థం కాకపోవచ్చు. అందుకే మీరు అన్ని తెలుసుకోవాలన్నమాట. తెలుగులో చూసుకున్నట్లయితే వర్తుల మానం అంటారండి, ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే సర్క్యులర్ మెజర్మెంట్ అంటారు, దాన్నే మనం రేడియన్గా తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి, రేడియన్ రేడియన్ చూసుకున్నట్లయితే దీన్ని సీతో చూపిస్తారండి, అంటే పైన సి అని పెడతారు, ఎందుకంటే సర్క్యులర్ మెజర్మెంట్లో క్యాపిటల్ సి ఉంది కాబట్టి సీతో చూపిస్తారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్ అని చెప్తామండి. 2π రేడియన్స్, 2π మీద సి అనే సింబల్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, ఏంటండి కంప్లీట్ యాంగిల్, కంప్లీట్ యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత అండి 360 డిగ్రీస్ అండి, ఇక్కడ ఎంత అండి 400 గ్రేడియన్స్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2π రేడియన్స్ అనమాట, 2π రేడియన్స్. మరి దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎందులో మళ్ళీ రేడియన్స్ కి సగము అవి ఉండవండి. ఇక్కడ చూడ 1 డిగ్రీ ఈక్వల్ 60 మినిట్స్ అని, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ అలాగని అక్కడ ఏమి ఉండవండి. ఎందుకంటే యూనివర్సల్ మెజర్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఎంత సింపుల్ గా ఉంటే అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో మనకి దీనికి సబ్ ఉండవు అనమాట. ఓకేనండి, అంటే మళ్ళీ 1 రేడియన్ ఈక్వల్ ఎంత, 2 రేడియన్ ఈక్వల్ ఎంత, మళ్ళీ 2π రేడియన్ అలాంటివి ఉండవండి. ఓకేనా, మనం మార్చుకోవాలనుకుంటే మళ్ళీ దేనిలో మార్చుకోవాలి, యాంగిల్లో మార్చుకోవాలి, అదే యాంగిల్ని రేడియన్లో మార్చుకోవాలి అంతే. ఓకేనండి, మరి ఇక్కడ ఎందుకు ఈ పెట్టడం జరిగిందంటే ఈ పై అనే సింబల్ని మన ఇండియన్సే కనుక్కోవడం జరిగింది. ఆ పై వాల్యూ కూడా 3.1414 అని మన ఆర్యభట్టే చెప్పడం జరిగిందండి. అయితే దాని గురించి పక్కన పెట్టండి. ఈ పై అనే సింబల్ మనం ఎందుకు యూజ్ చేశారంటే ఇక్కడ చూడండి సర్క్యులర్ మెజర్మెంట్ అంటారండి. సర్క్యులర్ మెజర్మెంట్ అంటే వృత్తం, వర్తుల లేదా వృత్తాకారంగా ఉండే సర్కిల్ యొక్క పెరిమీటర్ ఉంది కదండి, అదే సర్కింఫరెన్స్ అంటారు. వృత్త పరిధి, వృత్త పరిధి 2πr అని ఉంటుందండి ఫార్ములా, 2πr. ఆ 2πr లో చూడండి ఈ 2π అని దేన్ని చూపిస్తుంది అంటే యాంగిల్ ని చూపిస్తుందండి. 2π అనేది దేనిని చూపిస్తుంది అంటే యాంగిల్ చూపిస్తుందండి. అంటే 180 డిగ్రీలని ఆర్ అనేది తిరిగింది అని అర్థం అనమాట. అప్పుడు దానికి ఏమవుతుంది, ఆర్ అనేది ఏంటంటే రేడియస్ అండి, అంటే వ్యాసార్థము. ఆ వ్యాసార్థం అనేది 360 డిగ్రీలు కూడా తిరిగింది కాబట్టి అదేమైందండి, వృత్త పరిధి అయ్యిందని అంటాం అనమాట. ఈ 2π మనం ఏం తీసుకున్నామండి, 180 డిగ్రీస్ అని, సారీ 360 డిగ్రీస్ అని తీసుకుంటాం అనమాట. కంప్లీట్ యాంగిల్ ఈజీ కూడా ఇక్కడ 2π అండి, ఇక్కడ కంప్లీట్ యాంగిల్ ఈజీ కూడా ఎంత అండి 360 అండి. కాబట్టి దీని నుండి ఏం రాయొచ్చు అండి, 2π ఈజీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు అండి, 360 అని రాయొచ్చు అండి. మరి పై ఈజీ ఈక్వల్ టు ఏమవుతుందండి, 180 డిగ్రీస్ అవుతుందండి. పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 180 డిగ్రీస్ అవుతుందండి. ఇక్కడ మీరు కంప్లీట్గా ఒక డేటా రాసుకోవాలనుకుంటే చూడండి, ఇది ఒకటి రాసుకోండి, అంటే మూడింటికి రిలేషన్ అనమాట. మూడింటికి రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 90 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 100 గ్రేడియన్ ఇజ్ ఈక్వల్ టు 5/2 అండి. ఇజ్ ఈక్వల్ టు 5/2 చూడండి, ఇక్కడ పై ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ అండి. మరి 5/2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 90 డిగ్రీస్ అవుతుంది అండి. సరిపోయలేదండి, ఇదే ఎక్కువగా మనకు కనిపిస్తుందండి. ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు, 180 డిగ్రీలు ఇజ్ ఈక్వల్ టు 200 గ్రేడియన్ ఇజ్ ఈక్వల్ టు 5 అని కూడా రాసుకోవచ్చు అండి. కానీ ఇది ఎక్కువగా మనకి ఎక్కడ కనిపించదండి, ఇది మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనండి, 90 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు 100 గ్రేడియన్స్ ఇజ్ ఈక్వల్ టు 5/2. ఓకేనండి, ఇది అయితే మనకి ఇది ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడైతే మేము రౌండ్ చేస్తానో అది గుర్తుంచుకోండి సరిపోతుంది. ఓకేనండి, ఇది ఒకటి, ఇది ఒకటి. పై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి, పై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. మనకి ఈ సర్క్యులర్ మెజర్మెంట్ చూడండి, ఇక్కడ సర్క్యులర్ మెజర్మెంట్ కాకుండా ఇక్కడ సర్కింఫరెన్స్ అని తీసుకున్నాం అనుకోండి, పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అని మనం చెప్పడం జరుగుతుందండి. పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అది కూడా ఆర్యభట్టే చెప్పడం జరిగింది. ఆ పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేది ఒక కరణీయ సంఖ్య అనేది ప్రూవ్ చేసింది ఎవరంటే రామానుజన్. అది రెండు వదిలేదు తక్కువ పక్కన పెట్టండి. ఇక్కడ చూసుకోండి, ఈ 22/7 మాత్రం ఇందులో తీసుకోవద్దు. ఓకేనండి, ఎందులో తీసుకోవద్దండి, ఈ ట్రిగనోమెట్రీలో పై ఈజ్ ఈక్వల్ టు 22/7 అనేది తీసుకోవద్దు. అక్కడ పై ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఓన్లీ 180 మాత్రమే తీసుకోవాలండి. ఓకేనండి, ఇవి మనకి మెజర్మెంట్ సంబంధించిన డేటా అండి. అయితే దీని నుండి మనకు క్వశ్చన్ ఎలా వచ్చే అవకాశం ఉందంటే మ్యాక్సిమం మనకి ఏమిస్తారంటే
ఇది మనకి డిగ్రీ మానమండి డిగ్రీ నుంచి రేడియన్ లోకి మార్చమంటాడు లేదా రేడియన్ నుంచి డిగ్రీకే మార్చమంటాడు ఈ రెండు రకాల క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు మనకు మెజర్మెంట్ అనేది రేడియన్ లో ఇచ్చాడు అనుకోండి మెజర్మెంట్ అనేది రేడియన్ లో ఇచ్చినట్లయితే దాన్ని డిగ్రీలోకి మార్చాలనుకోండి దాన్ని డిగ్రీలోకి మార్చాలనుకోండి డిగ్రీలోకి మార్చాలంటే మీరు చేయవలసింది ఒకటేనండి ఇక్కడ రేడియన్ క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి ఇక్కడ చూడండి పై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఇచ్చాడండి పై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మరి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 180 బై పై అవుతుందండి 180 బై పై అంతే కదా ఇటు వెళ్ళిపోతుంది పై అయిపోతుంది అనమాట ఏం లేదండి 1 పై అండి 1 పై ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అండి మరి 1 ఈక్వల్ ఏమవుతుందండి ఈ పై ఇటు వెళ్ళిపోతే 180 బై పై అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే 180 బై పై తో గుణించాలి అంటే ఎప్పుడైనా మెజర్మెంట్ అనేది రేడియన్ లో ఇచ్చి డిగ్రీలోకి మార్చమండి అనుకోండి రేడియన్ లో ఇచ్చి డిగ్రీలోకి మార్చమంటే దేనితో గుణించాలండి 180 బై 5 తో గుణించాలి మనం దేనిలోకి మార్చాలనుకుంటున్నామో అది న్యూమరేటర్ లో ఉండాలండి ఈ 180 అనేది డిగ్రీస్ అన్నమాట దేనిలో మార్చాలి డిగ్రీలోకి మార్చాలనుకుంటాం కాబట్టి పైన ఏముండాలండి డిగ్రీస్ ఉండాలి అదే మనకి ఇక్కడ డిగ్రీ మెజర్మెంట్ ఇచ్చాడండి దీన్ని రేడియన్ లోకి మార్చాలండి డిగ్రీ మెజర్మెంట్ రేడియన్ లో మార్చాలంటే రేడియన్ ఏముండాలి పై ఉండాలి అన్నమాట పైన ఉండాలి అంటే ఇక్కడ చూడండి ఇదే 180 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ పై అయినట్లయితే మరి 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి పై బై 180 అవుతుందండి ఈ 180 పంపిస్తే ఏమవుతుందండి పై బై 180 కాబట్టి ఏమవుతుందండి ఇక్కడ పై బై 180 అనమాట చూడండి న్యూమరేటర్లో రేడియన్ ఉందా లేదండి అలా అనమాట అలా సింపుల్గా గుర్తించుకోవడం సరిపోతుంది చూడండి రేడియన్ని డిగ్రీలోకి మార్చాలనుకుంటే అంటే ఏంటంటే సర్క్యులర్ మెజర్మెంట్ని సర్క్యులర్ మెజర్మెంట్ని దీనిలోకి మార్చాలనుకుంటే ఏం చేస్తారండి ఇక్కడ మీకు ఇచ్చే మెజర్మెంట్ ఎంతో కొంత ఇస్తారు కదండి దీన్ని మనము 180 బై 5 తో గుణించాలి అదే దీనిలో మార్చాలనుకోండి డిగ్రీలో మార్చాలనుకుంటే డిగ్రీ ఇంటూ ఏం చేయాలంటే 5 బై 180 తో చేయాలి మనం దేనిలో మార్చాలనుకుంటున్నామో అది పైన ఉండాలి మనం దేనిలో మార్చాలనుకున్నాం రేడియన్ నుంచి డిగ్రీలోకి మార్చాలనుకున్నాం రేడియన్ నుంచి డిగ్రీలోకి మార్చాలనుకున్నాం కాబట్టి పైన అది ఉండాలి ఇక్కడ కూడాను డిగ్రీని మనం దేనిలో మార్చాలనుకున్నాం రేడియన్లో మార్చాలనుకున్నాం కాబట్టి పైన రేడియన్ సింబల్ ఉండాలి ఓకేనండి ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట అయితే మనకి ఇక్కడ అడుగుతుంటాడండి ఇంకో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మరి 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని రేడియన్లు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0.01746 రేడియన్స్ సి అని పెట్టుకోండి 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0.01746 రేడియన్స్ అని అర్థం అనమాట మరి మనకి ఇంకేంటి 1 డిగ్రీ అయితే తెలుసుకోవడం సరిపోతుందండి మరి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు అని కూడా అడుగుతుంటాడండి 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 54.17 డిగ్రీస్ అండి సారీ 54 కాదు 57 అనమాట 57.14 ఓకేనండి కొన్ని బుక్లో చూసుకున్నట్లయితే మనకి టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఎలా ఇస్తానండి 57.20 డిగ్రీస్ అని ఇస్తానండి మీరు ఏది రాసినా పర్వాలేదు 57 గుర్తుంచుకోండి 57 అనేది గుర్తుంచుకోవడం సరిపోతుంది ఇంకా మీకు డౌట్లా ఉన్నట్లయితే దాని రేడియన్స్ ను మార్చడం కోసము మనం ఈ 22/7 అనేది ఉపయోగించుకుంటే మనకు వస్తుందండి అదంతా కూడా మనకు అవసరం లేదు సింపుల్ గా గుర్తుంచుకోవడం సరిపోతుంది 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 0.01746 రేడియన్స్ 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 57.14 అనే కొన్ని బుక్కుల్లో ఉంది 16 అనే కొన్ని బుక్కుల్లో ఉంది మనకి టెక్స్ట్ బుక్ పరంగా చూసుకున్నట్లయితే 57.20 కూడా దగ్గర ఉందండి అయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది అక్కడ మనకు మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రాబ్లం లేదు 57 పాయింట్ సంథింగ్ ఉన్నదే మీరు ఆన్సర్ అనేది ఫిక్స్ అయిపోండి ఓకేనండి 57.14 కానీ 20 కానీ ఫిక్స్ అయిపోండి ఓకేనండి ఇది మనం కొన్ని దానిలో ఒక్కలాని ఒక్కలా ఉందనమాట అందుకని ఇంకొకటి ఇక్కడ నేను కొన్ని దగ్గర చూశాను ఆన్లైన్లో చూసుకున్నట్లయితే 57.16 కూడా ఇవ్వడం జరిగిందండి 16 డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది డిగ్రీ సింబల్ పెట్టుకోండి ఇది ఇదండి మనకి ఇప్పటి వరకు మెజర్ ఆఫ్ యాంగిల్ సంబంధించిన డేటా కంప్లీట్గా ఇవ్వడం జరిగిందండి మనము యాంగిల్ని మూడు రకాల పద్ధతిలో కనుక్కోవచ్చు ఒకటి ఏంటంటే డిగ్రీ మెజర్మెంట్ అండి ఇంకోటి గ్రేడియన్ మెజర్మెంట్ ఇంకోటి రేడియన్ మెజర్మెంట్ అండి రేడియన్ని మనం తెలుగులో చూసుకున్నట్లు వర్తమానం అంటాము దాన్ని ఇంగ్లీష్లో చూసుకున్నట్లు సర్క్యులర్ మెజర్మెంట్ అంటామండి ఇది మనకి సీజీఎస్ పద్ధతి అండి ఇది సీజీఎస్ ఇది ఎఫ్బిఎస్ సో ఎఫ్పిఎస్ ఎఫ్పిఎస్ ఇది ఎంకేఎస్ అండి ఎంకేఎస్ మరొక పదం ఏంటంటే ఎస్ఐ ప్రమాణం అనమాట ఓవరాల్ ఇండియా సారీ ఓవరాల్ ప్రపంచం మొత్తం ఉపయోగించే పద్ధతులు ఏంటంటే ఎంకేఎస్ఏ ఇంతకుముందు స్టార్టింగ్లో సీజీఎస్ ఉపయోగించేవారండి దాని తర్వాత గ్రీకు శాస్త్రవేత్తలు అందరూ కూడా ఎఫ్బిఎస్ స్టార్ట్ చేశారండి అయితే దీని ఫెయిల్ అయిపోయిందండి దీనిలో మనకి ఏంటంటే దాని యొక్క మెజర్మెంట్స్ అండి అంటే ఏమంటారు
చిన్న చిన్న ప్రమాణాలకు వెళ్ళేటప్పుడు అంటే చిన్న చిన్న వస్తువుల యొక్క కొలతలు కొలిసేటప్పుడు ఈ ఎఫ్బిఎస్ ప్రమాణాలన్నీ కూడా మనకి ఇబ్బంది పెట్టేయండి. కాబట్టి ఇక్కడ చూడండి, మనం 400 గ్రేడియన్స్ ఇచ్చాడండి. 400 గ్రేడియన్స్ ని మళ్ళీ ఇంకా ఒక గ్రేడియన్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఏమి ఇవ్వలేదండి మనకి. ఇక్కడ మెజర్మెంట్ తక్కువ మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా కనుక్కోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వేరియేషన్స్ ఇందులో బాగా కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ పౌండ్ కని, పౌండ్ అంటే బరువు అనమాట. సెకండ్ వరల్డ్ అన్నింటికి సెకండ్ ఉందండి. కాలానికి ప్రమాణం అన్నింటికి సెకండ్, అన్ని ప్రమాణాలకి. ఎఫ్బిఎస్ ఎఫ్ అంటే ఫీట్ అండి, అంటే అడుగుల లెక్క అనమాట. అడుగులు అనేవి మెజర్మెంట్ అనేది, మొదట్లో అడుగులు అనేవి ఒక వ్యక్తి యొక్క పాదం యొక్క పొడవును కొలిసేవారండి. తర్వాత ఒక అడుగు ఈక్వల్ టు 30 సెంటీమీటర్లుగా తీసుకోవడం జరిగింది. 12 ఇంచులని 30 సెంటీమీటర్లని తీసుకోవడం జరిగిందండి. అక్కడ కూడా ప్రమాణాలు అనేవి కొద్దిగా ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి అంటే సందర్భం లేనట్టు ఒక ఫీట్, 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంచెస్ అని చెప్పుకోవచ్చు, 30 సెంటీమీటర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి 30 సెంటీమీటర్స్కి వచ్చినప్పుడు మళ్ళీ ఏం దేనిలోకి వెళ్ళిపోతుందండి, సీజీఎస్ మెజర్మెంట్లోకి వెళ్ళిపోతుందండి. సెంటీమీటర్లు ఎక్కడ ఉంటాయి, సీజీఎస్లో ఉంటాయి. మరి 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ 12 ఇంచ్ అండి, మరి 1 ఇంచ్ ఈక్వల్ ఎంత, అక్కడ మనకి మెజర్మెంట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేయబడలేదు అనమాట. కాబట్టి ఈ పద్ధతి అనేది పూర్తిగా ఉపయోగంలో లేదండి. ఎక్కువగా ఉపయోగం ఉండే పద్ధతులు ఏంటంటే సీజీఎస్ ఒకటి, ఎంకేఎస్ ఒకటి అండి. ప్రపంచం మొత్తం ఆదరించే పద్ధతి ఏంటంటే ఎంకేఎస్. మన ఫిజిక్స్లో దీనికి సంబంధించి ఒక టాపికే ఉంటుందండి, కొలతలు ప్రమాణాలు అనేసి ఒక టాపిక్ ఉంటుంది. అందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు ఫిజిక్స్ వీడియోస్ ఎవరైనా చూసుకున్నట్లయితే. ఈ ఎంకేఎస్ పద్ధతిలో ప్రమాణాలు చూసుకున్నట్లయితే రేడియన్ అండి, దాన్ని మీ తెలుగులో చూసుకున్నట్లయితే వృత్తులమానం అంటాము, సర్కిల్ మెజర్మెంట్ అంటాము. ఇక్కడ కంప్లీట్ యాంగిల్ సి అంటే ఏమనుకోగలరండి, ఇక్కడ ఫస్ట్ దాన్ని రాసి మిగిలిన రాయలేదు నేను. కంప్లీట్ యాంగిల్ అండి, పూర్ణ కోణం చూసుకున్నట్లయితే 2π డిగ్రీస్ అంటే అక్కడ డిగ్రీస్ ఉంటే ఇక్కడ రేడియన్స్, 2π రేడియన్స్ అంటారు అనమాట. అంటే 2π రేడియన్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, 360 డిగ్రీస్ అని చెప్పుకున్నాం. కాబట్టి 2π ఈజ్ ఈక్వల్ 360 అయితే 1π ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, 180 డిగ్రీస్ అవుతుందండి. ఓకేనండి. ఇప్పుడు ఈ డిగ్రీకి గ్రేడియన్కి రేడియన్కి రిలేషన్ చూసుకున్నట్టయితే 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 100 గ్రేడియన్ ఈక్వల్ 5/2 ఇది గుర్తుంచుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్, 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ 0.01 0.01746 రేడియన్స్, 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ 57.1416 20 ఏదైనా తీసుకోవచ్చండి. ఎక్కువ శాతం నాకు తెలిసి 1420 మనకి ఎక్కువ ఉపయోగపడుతున్నాయండి. కొన్ని బుక్కుల్లో 16 కూడా ఉన్నదనమాట. ఓకే, కాబట్టి మీరు 57 పాయింట్ సంథింగ్ అక్కడ ఆప్షన్లో ఏదైతే ఉందో అదే మీకు ఎక్కువ ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఓకేనండి. అది నెక్స్ట్ మనకి ఒక ఇచ్చిన రేడియన్ని డిగ్రీలోకి మార్చాలంటే 180/5 గుణించాలి, ఇచ్చిన డిగ్రీని రేడియన్లోకి మార్చాలంటే 5/180 గుర్తించాలి, ఇది గుణించాలి. ఇది గుర్తుంచుకోవడం కోసం ఏం చెప్పానంటే మనం దేనిలోకి మార్చాలనుకుంటున్నామో పైన న్యూమరేటర్లో అది ఉండాలని చెప్పాను నేను. డిగ్రీలో మార్చాలనుకుంటున్నాం కాబట్టి పైన డిగ్రీస్ ఉండాలి, రేడియన్లో మార్చాలనుకుంటున్నాం కాబట్టి పైన రేడియన్స్ ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు కొన్ని మనము ఈ ఫార్ములా ఉపయోగించుకొని కొన్ని చేద్దాము. ఇవి మనకి ఇప్పుడున్న కాంపిటీషన్కి ఎలా వస్తాయి అవన్నీ కూడా చూసేస్తే మీకు అర్థమైపోతుందండి. క్వశ్చన్ రాసుకోండి, చేంజ్ ఇన్ టు డిగ్రీస్ లేదా రేడియన్స్, ముందు రేడియన్స్ చేద్దామండి. చేంజ్ ఇన్ టు రేడియన్స్, కన్వర్ట్ టు డిగ్రీస్ టు రేడియన్స్, ఏదైనా రాసుకోవచ్చు ఇంగ్లీష్లో రాసుకోనంటే. ఒక క్వశ్చన్ చూద్దాం చూడండి. ఎగ్జాంపుల్ చూడండి, మనకి π ఈజ్ ఈక్వల్ తెలుసండి ఎంత అండి, 180 డిగ్రీస్ అండి. ఇచ్చిన డిగ్రీస్ని రేడియన్లోకి మార్చాలంటే ఏం చేయాలంటే 5/180 గుణించాలండి, అప్పుడు మనకి ఏమొస్తాయండి, రేడియన్స్ వస్తాయి అనమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం రేడియన్లో మార్చాలి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ ఇలా ఇచ్చారండి, 120 డిగ్రీస్ ఇచ్చారనుకోండి. 120 డిగ్రీస్ని మనం దేనిలో మార్చాలంటే రేడియన్లోకి మార్చాలి, రేడియన్లో అయితే ఎంత అవుతుంది. ఇప్పుడు చూడండి, డిగ్రీస్ ఉంటే ఏం చేయాలంటే 5/180 మల్టిఫై చేయాలి, చేసేయండి 5/180. ఈ 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి, 6తో 6 2 అండి, 6తో 6 3 అండి, ఏమొచ్చిందండి, 2π/3 వచ్చిందండి, 2π/3 రేడియన్స్ అని అర్థం అనమాట. ఓకేనండి. 135 తీసుకోండి, 135 డిగ్రీస్ని మనం దేనిలో మార్చాలండి, రేడియన్లో మార్చండి, ఏమవుతుందండి, 5/180 మల్టిఫై చేయండి. ఇక్కడ 45 చూసుకున్నట్టయితే 45 3 అండి, 45తో 45 4 అనమాట. లేదా మీకు సింపుల్ టేబుల్ ఏదైతే వస్తో 9 టేబుల్స్ 2 పోతాయి, 9 టేబుల్తో కట్ చేసుకోండి, అలా చేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 35/4 అవుతుంది అనమాట. ఇలా మనం మార్చొచ్చండి. అలా కాకుండా కొద్దిగా ఇంకా కష్టంగా ఉన్నాయనుకోండి, ఇప్పుడు చూడండి, 22 1/2 డిగ్రీస్ అని ఇచ్చారనుకోండి, 22.1/2 డిగ్రీస్ ఇచ్చారనుకోండి, 22 1/2 డిగ్రీస్ ఇచ్చారనుకోండి. దీన్ని సింపుల్గా మార్చొచ్చు, 22 1/2 అంటే 22 2 ఫార్టీ ఫోర్,
44 ప్లస్ 1 అంటే 45 అంటే 45/2 డిగ్రీస్ అవుతుందండి అవునా కదా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చలేదండి ఇప్పుడు మనం దీన్ని రేడియన్లోకి మార్చాలి కాబట్టి ఏం చేయాలండి π/180 తో మల్టిప్లై చేయాలండి ఇప్పుడు చూడండి 45 1 జండి 45 4 జండి 2 ఇంటూ 4 అంటే ఏమవుతుందండి 8 అవుతుంది అంటే 5/8 అని అర్థం 5/8 రేడియన్స్ 5/8 రేడియన్స్ అన్నమాట ఓకే అండి అందరికీ మాత్రం వచ్చండి అయితే దీని నుంచి పెట్టేవడం మానేస్తున్నానండి ఇప్పుడు అయితే రాదని చెప్పను వచ్చే అవకాశం ఉంది దీని కాకుండా కొద్దిగా ఇంకా కన్ఫ్యూజ్గా ఉండేవి ఎక్కువ ఇస్తున్నాడండి ఇప్పుడు చూడండి ఇంకొక బిట్ ఇస్తాను ఇలా ఇచ్చాడండి 12 degrees 30 seconds అని ఇచ్చాడు సారీ 30 minutes అనమాట ఒక గీత ఉంటే మినిట్ అని రెండు గీతలు ఉంటే సెకండ్స్ ఎన్నో క్వశ్చన్ 4 5 4 కాదు ఇది 2 ఇది 3 ఇది 4th క్వశ్చన్ చూడండి ఇది మార్చండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇప్పుడు ఇస్తున్నాడండి రీసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ఇటువంటివి ఇస్తున్నాడు అనమాట ఇప్పుడు మీరు మార్చితే మీకు వచ్చినట్టున్నమాట అర్థం మీకు క్వశ్చన్ చేయడం వచ్చినట్టే ఇక్కడ ఏమిచ్చాడండి 12 degrees 30 minutes ఇచ్చాడండి 12 degrees 30 minutes మీకు తెలుసండి 12 degrees అయితే మీరు రేడియన్స్ మార్చడానికి 5/180 చేసే వచ్చేసిందండి కానీ ఇక్కడ మినిట్లో ఉన్నాయండి ఇప్పుడు ఏం చేయాలండి మినిట్ని మళ్ళీ ఏం రాసుకోవాలండి డిగ్రీలోకి మార్చుకోవాలండి మినిట్ని డిగ్రీలో మార్చుకోవాలండి మీకు తెలుసండి ఏంటంటే 1 degree = 60 minutes అని 1 minute = 60 seconds అని తెలుసండి రెండు గేదలు ఉంటే సెకను ఒక గేద ఉంటే మినిట్ మరి 1 minute = దీని ప్రకారం చూసినట్లయితే ఏమవుతుందండి 1/60 degrees అవుతుందా లేదండి ఈ 60గా సిట్ వస్తే 1/60 అవుతుంది దాని ప్రకారం మనం చూసుకున్నట్టయితే 12 degrees కదండి 12 degrees ప్లస్ 30 minutes ఉందండి 30 minutes ఏం రాసుకోవచ్చండి 30/60 అని రాసుకోవచ్చండి అది డిగ్రీస్ పెట్టుకోవచ్చండి ఇక్కడ మినిట్స్ ఉంది కదండి మినిట్ని డిగ్రీలో మార్చాలంటే ఏం చేయాలి 1/60 గుణించాము ఇక్కడ కూడా 1/60 గుణించాను అనమాట అప్పుడు ఏమైందండి మనకి 31/32 అండి 1/2 వచ్చిందండి అంటే 12/1/2 వచ్చిందండి 12/1/2 డిగ్రీస్ అనమాట దీన్ని మనము ఇది మిక్సిడ్ ఫ్రాక్షన్ మిశ్రమ గణం అపక్రమ గణంలో మార్చామనుకోండి 12 24 + 1 అండి 25/2 వస్తుందండి ఇది డిగ్రీస్ ఇప్పుడు మనం దేనిలో మార్చాలి రేడియన్లో మార్చాలి రేడియన్లో మార్చాలంటే మీకు తెలుసు ఏదండి 5/180 degrees అండి 5/180 degrees ఇప్పుడు చూడండి దేంతో క్యాన్సిల్ చేద్దాం 5తో క్యాన్సిల్ చేద్దాం 5తో 5 5 అండి 5తో 5 3 15 5 6 అండి అంటే ఏమొచ్చిందండి 5/5 ఇక 2 × 36 అంటే 72 వస్తుందండి అంటే 5/5/72 రేడియన్స్ అవుతుంది అనమాట ఈ విధంగా మార్చుకోవచ్చు అనమాట ఓకే బాగానే ఉందండి అంటే మినిట్లు ఇచ్చినప్పుడు ఓకే బాగానే చేయగలుగుతున్నాం మరి సెకండ్లో ఇచ్చినప్పుడు పరిస్థితి అండి సెకండ్లో ఇచ్చినప్పుడు చూడండి మరొకటి చేద్దాం మనం సెకండ్లో ఇచ్చినప్పుడు ఇది చూడండి 13 degrees 13 degrees 7 minute 30 seconds అని ఇచ్చారనుకోండి 7 minute 30 seconds చూడండి ఇంతకుముందు ఏంటంటే మినిట్ల వరకు వెళ్ళాడండి ఇప్పుడు సెకండ్ల వరకు వెళ్ళిపోయాడు దీని పరిస్థితి అండి ఇటు దీన్ని కూడా మనం దేనిలో మార్చగలగాలండి రేడియన్లో మార్చగలగండి అప్పుడు మీకు కంప్లీట్గా దీని నుంచి వచ్చినట్టు అనమాట ఓకేనండి ఇప్పటి వరకు మీరు టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఇవి ఇక్కడ వరకు ఉంటాయండి ఇవి ఉండవు దాని ఇప్పుడు కాంపిటేటివ్ డిపార్ట్మెంట్ టెస్ట్లు ఇక్కడ ఏమి ఇస్తున్నాడు అంటే ఇలా ఇస్తున్నాడు అండి అంటే మినిట్లో ఉన్న ఇచ్చేస్తున్నాడు అండి మినిట్లో సెకండ్లో ఉన్న ఇస్తున్నాడు దాన్ని మార్చడం చాలా మందికి రావట్లేదు అనమాట దాన్ని మార్చాలంటే ఏం చేయాలి చూడండి ఇక్కడ 13 degrees 13 degrees + 7 minute ఉందండి 1 minute = 1/60 కాబట్టి ఏమవుతుందండి 7/60 అవుతుందండి 7/60 మరి ఇక్కడ 30 ఏంటండి సెకండ్స్ ఇచ్చాడండి మరి చూడండి 1 degree = 60 minutes అండి 1 minute = 60 seconds అండి మరి 1 degree = సెకండ్లో మార్చాలంటే ఏమవుతుందండి 60 × 60 కాబట్టి 3600 seconds అవుతుందండి 1 degree = 3600 seconds అవుతుందండి దీని నుంచి మనం చూసుకున్నట్లయితే 1 second = ఏమవుతుందండి 1/3600 అవుతుందండి ఓకేనండి కాబట్టి దీన్ని మార్చాలంటే ఏమవుతుందండి 30/3600 అవుతుందండి 30/3600 ఇప్పుడు చూడండి అన్ని ప్లస్ చేయాలండి 0 0 క్యాన్సిల్ చేసేయండి ఇప్పుడు అందరికీ ఎల్సిఎం చేసినట్లయితే ఏమవుతుంది ఇక్కడ 360 ఉంది కదా ఇక్కడ కూడా 360 వస్తుందండి ఎల్సిఎం ఇక్కడ 13 ఉందండి 13 ఉంది ఇక్కడ మన బయట ఏమీ లేదంటే 1 ఉన్నట్టే కాబట్టి 13 × 360 అయిపోతుంది అనమాట 360తో మల్టిప్లై చేయండి 0 13తో 13 6 చూడండి 78 7 13 39 39 + 7 అండి 39 + 7 అంటే మనకు 46 వస్తుందండి 4 6 8 ప్లస్ ఇక్కడ 66 కదండి ఇక్కడ 6 × 7 అంటే 42 అవుతుందండి ఇక్కడ 360 ఉంది ఇక్కడ 360 ఉంది కాబట్టి పైన న్యూమరేటర్ ఎలా ఉందో అదే యాడ్ చేసి వచ్చాం అనమాట ప్లస్ ఇక్కడ 3 ఉంది ఇక్కడ 3 యాడ్ చేసేయండి మొత్తం ప్లస్ చేయండి ఎంత అయిందండి ఇక్కడ చూడండి 320 అంటే ఏమవుతుందండి 5 అవుతుందండి 4 8 12 అవుతుందండి 1 అండి 6 + 1 7 అండి 4 4 7 2 5/360 ఏమొచ్చిందండి డిగ్రీస్ వచ్చిందండి
4725/360 degrees अंत कलप चूँ इन मिनट उ सैकंड मोतम डिग्री मोतम डिग्री तरह मैं रेडियन मार्चे 5/180 तो मल्टिप्लाई चेयाले चेसंडि 5/180 ఇక్కడ మీరు 5/180 తో మనం డివిజన్ చేసినట్లయితే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకేనండి, ఇక్కడ చూడండి కదా 25 ఉందండి. కాబట్టి 25 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోతుంది. మరి 25 టేబుల్ తో ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు కదా అనుకుంటారు. ఇక్కడ 0 ఇక్కడ 0 ఉందండి. ఈ 0 0 తీయేస్తారండి. నా పద్ధతిని మీకు అర్థమైనట్లయితే చాలా సింపుల్ గా చేసి వచ్చామంట. ఇది 25 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే చివర 25 ఉంది కాబట్టి. ఓకేనండి, ఇక్కడ రెండు సున్నాలు ఉన్నాయి కదా 25 తో క్యాన్సిల్ అయిపోతుంది. 25 4 జ కాబట్టి ఇంటూ 4 అని రాసుకోండి కింద. అంటే ఇక్కడ 36 మిగిలింది, ఇక్కడ 4 మిగిలింది, ఇక్కడ 8 మిగిలింది అన్నమాట. రెండు సున్నాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఇది కూడా 25 తో క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి 25 తో 25 1 25 అండి. ఇంకెంత ఉంటుందండి? 222 ఉంటుందండి. అంతేనా? ఇంకా 222 ఉంటుందండి. 222 ఉంటుందంటే 8z 200 అన్నమాట. మరి ఇంకా 22 ఉంటుందండి. అంటే 225 9z అండి. అంటే 189 అని అర్థం. మళ్ళీ దేని 9 తో పోతుందండి? 92z 91z అండి. 9 తో 92z క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 36 ఉందండి. ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుందండి. 3 తో 37 అండి. 3 తో 31 32 అండి. 12 అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి? 75 వచ్చిందండి. పైన కింద ఏమొచ్చింది చూడండి? 12 × 4 = 8 అండి. 12 × 8 ఎంత అండి? 96 అన్నమాట. అంటే 75/96 ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 75/96 ఇస్ కరెక్ట్ ఆన్సర్. చివరి కనిపిస్తుందో ఒకసారి చూడండి. ఓకేనండి, ఈ విధంగా మీరు ఆన్సర్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? మనం ఎంత ప్రాసెస్ చేసామో చూడండి. ఇక్కడ మీకు ఒక్కడ అర్థం కాకపోవచ్చు 25 టేబుల్ ఎలా క్యాన్సిల్ అయిందని అర్థం కాకపోవచ్చు. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి 4725 × 5 మిగిలిందండి. కింద చూసుకున్నట్లయితే మనకి 360 × 180 మిగిలిందండి. ఈ 360 ని రాసుకుంటే 36 × 10 అని రాసుకుంటున్నాండి. ఈ 180ని 18 × 10 అని రాసుకుంటామండి. ఈ 10 ఈ 10 కలిపి ఏమవుతుందండి? 36 × 18 × 100 అవుతుంది. అవునా కాదండి? ఇప్పుడు ఇక్కడున్న 25 ఇక్కడున్న 100 క్యాన్సిల్ అయిపోయింది అనమాట. 25 4 అండి, 25 చూసుకున్నట్టే 189 అండి. మళ్ళీ 9 తో చూసుకున్న 9 × 2 = 1 అండి. 9 తో 9 × 2 అండి. ఇక్కడ 3 తో చూసుకున్నట్టే 37 అండి. 3 తో 3 = 12 అండి. 12 × 2 = 24 × 24 = 4 = 96. అలాగే రాసుకోవచ్చు 12 × 8 అనమాట. 96 75/96 అని అర్థం అనమాట. ఓకేనండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ టెస్ట్లో ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్ అనమాట ఇది. ఓకేనండి, ఇది మనం ఇప్పటివరకు ఏం చేసామండి? డిగ్రీలో ఇచ్చిన దాన్ని రేడియన్లోకి మార్చామండి. డిగ్రీలో ఇచ్చిన దాన్ని రేడియన్లోకి మార్చామన్నమాట. అంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలగాలి. ఇందులో సింపుల్ క్వశ్చన్స్ అనమాట ఇవి. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డికి అడిగే క్వశ్చన్స్ ఇవి. ఈ 3 అంతకు మించి అడిగేవి ఇవి. ఓకేనండి, అంతకు మించి కొద్దిగా హార్డ్ కావాలనుకుంటే ఏమేస్తారంటే ఒక్క మినిట్ యాడ్ చేస్తారండి. అంతకంటే హార్డ్కి ఇవ్వాలనుకుంటే సెకండ్ కూడా యాడ్ చేస్తారండి. ఏది యాడ్ చేసినా సరే మీరు చేయవలసింది ఏంటంటే ముందు డిగ్రీలోకి మార్చుకోవాలి. ఇక్కడ వచ్చి చూడండి, డిగ్రీలోకి మార్చుకోవాలి. 25/2 వచ్చింది. ఇక్కడ డిగ్రీలోకి మార్చి తర్వాతే మనకి 5/180 మల్టిప్లై చేయాలి. చేస్తే మనకి సింపుల్గా ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది మీరు చేయవలసిన పద్ధతి. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రివర్స్ చేద్దామంట. రేడియన్ నుంచి డిగ్రీలోకి మారుద్దాం. రేడియన్ నుంచి డిగ్రీలోకి మార్చితే ఏమంత వస్తుందో చూద్దాం ఇక్కడ. మనకి దేనిలో మారుద్దామంటే రేడియన్ నుంచి డిగ్రీలోకి మారుద్దామండి. డిగ్రీలో మార్చాలంటే ఏం చేయాలంటే 5/180 మల్టిప్లై చేయాలన్నమాట. చేస్తే మనకి ఏమొస్తుందంటే, సార్ 5/180 కాదు 180/5 తో. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ ఉంది కాబట్టి పైన డిగ్రీ ఉండాలి కాబట్టి. చూడండి, రేడియన్ని డిగ్రీలోకి మార్చాలంటే ఏం చేయాలంటే 180/5 తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 180/5 తో మనకి ఆల్రెడీ తెలిసింది ఏంటంటే 5 = ఎంత అండి? 180 degrees అని తెలిసండి. మరి 5/2 = ఏమవుతుందండి? 90 degrees అవుతుందండి. 5/3 = ఏమవుతుందండి? 60 degrees అవుతుంది. ఎందుకంటే 5 × 180 / 60 degrees అవుతుందండి. మరి 5/4 అయితే 45 degrees అండి. 5/6 అయితే 30 degrees అండి. ఇవన్నీ మీకు తెలిసినవేనండి. దీని నుంచి బిట్ట అడగడండి. మనకి ఇంకా తెలియని గురించి ఉంటాయి. ఆ తెలియని అడుగుతుంటారనమాట. ఇలా ఇస్తుంటండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 5/12 అని ఇచ్చాడండి. 5/12 అనేది ఎన్ని డిగ్రీలు? 5/12. ఇక్కడ చూడండి, దేని రేడియన్లో ఉంది కాబట్టి మనం దేనిలో మార్చాలి? డిగ్రీలో మార్చాలి. అంటే దేంతో మల్టిప్లై చేయాలండి? 180/5
5 తో మల్టిప్లై చేయాలి మల్టిప్లై చేసండి 180 బై 5 అండి ఈ 5 5 క్యాన్సిల్ అయిపోతుందండి ఇప్పుడు కూడా మనం ఏంటంటే రేడియన్ నుంచి డిగ్రీకి మార్చినప్పుడు 5 5 క్యాన్సిల్ అయిపోవాలన్నమాట అలా గుర్తుంచుకోండి సరిపోతుంది క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఏం మిగిలిందండి 180 బై 12 మిగిలిందండి 180 బై 12 మిగిలింది ఇక్కడ చూడండి ఏ టేబుల్ తో పోతుందండి 12 టేబుల్ తో పోతుందా 12 టేబుల్ తో చూసుకున్నట్లయితే 12 1 12 అండి ఇంకా ఎంత ఉంటుందండి 60 ఉంటుందండి 12 5 అండి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి 15 డిగ్రీస్ అవుతుందండి 15 డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నంబర్ 2 చూసుకున్నట్లయితే ఏమ ఇచ్చారండి 5 5 బై 4 అండి 5 5 బై 4 దీని మనం ఏమ మార్చాలి డిగ్రీలోకి మార్చాలండి డిగ్రీలో మార్చాలంటే చూడండి సింపుల్ గా ఏం రాస్తామండి 180 బై 5 ఉపయోగిస్తామండి ఈ 5 5 క్యాన్సిల్ అయిపోయిందండి 4 తో చూసుకున్నట్లయితే 4 4 ద 16 ఇంకా 20 మిగిలింది 4 5 అండి అంటే 5 ఇంటూ 45 మిగిలిందన్నమాట 45 ఇంటూ 5 మనకి ఆప్షన్ లో ఇక్కడ 5 ఇక్కడ 5 ఉంది కాబట్టి చివర 25 ఉంది ఆన్సర్ పెట్టవచ్చు చూడండి 5 తో చేస్తే 5 5 ఇస్ 25 అండి 2 5 4 ఇస్ 20 22 అంటే 225 అవుతుందండి 225 డిగ్రీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ డిగ్రీస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఓకేనండి ఇవన్నీ కూడా జనరల్ క్వశ్చన్స్ అన్నమాట ఇంకా దీనిలో డెప్త్ కి మనం వెళ్ళినట్లయితే డెప్త్ కి వెళ్ళినట్లయితే ఇలా వస్తుందండి క్వశ్చన్ 25/3 ఇదంతా కూడా మన సింపుల్ క్వశ్చన్ అండి 25/3 కూడాను సింపుల్ క్వశ్చన్ అన్నమాట ఇంకా మనకి కొద్ది కష్టంగా చూసుకున్నట్లయితే ఫైవ్ ఫైవ్ బై 96 ఉంది అనుకోండి 55/96 లేదా ముందు అంత పెద్దగా వెళ్ళకుండా ఓన్లీ 5/12 తీసుకుందామండి 5/12 ఆల్రెడీ తీసుకున్నాం కదా 5/12 5/16 తీసుకోండి 5/16 5/12 చేస్తే 15 డిగ్రీస్ వచ్చింది 5/16 చూద్దామండి 5/16 ని మనం దేనిలో మార్చాలి డిగ్రీస్ లో మార్చాలండి డిగ్రీస్ లో మార్చాలి మార్చాలంటే ఏం చేయాలండి 180/5 తో మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది 180/5 5 5 క్యాన్సిల్ అయిపోయిందండి ఏం మిగిలిందండి 180/16 మిగిలింది అనమాట 4 తో చూసుకున్నట్లయితే 4 4 అండి 4 తో చూసుకున్నట్లయితే 4 తో 4 4 ఎంతండి 4 4 16 ఇంకా మనకి ఎంత ఉంటుందండి 20 ఉంటుందండి 4 5 అండి అంటే ఏమవుతుంది 45/4 అవుతుందండి 45/4 అవుతుందండి ఇప్పుడు 4 తో డివిజన్ చేయండి 4 తో డివిజన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎంత వస్తుందండి 45/4 అంటే 4 తో 4 1 జా 4 4 1 జా 4 ఇంకా 1/4 డిగ్రీస్ ఉంటుందండి అంటే 11 అండ్ 1/4 డిగ్రీస్ అన్నమాట 11 అండ్ 1/4 డిగ్రీస్ అంటే ఆప్షన్ లో ఉండదండి 11 అండ్ 1/4 డిగ్రీస్ అనేది ఆప్షన్ లో ఉండదు మరి ఆప్షన్ లో ఎలా ఉంటుందంటే మనకి మినిట్ లో మార్చి ఉంటుంది అన్నమాట ఇది మనకి ఇలా ఉండదండి డిగ్రీలో ఉండకుండా మినిట్ లో ఉంటుంది అన్నమాట దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తాను నేను 11 డిగ్రీస్ బాగానే ఉందండి ఈ 1/4 ని మినిట్ లో మార్చవలసి ఉంటుంది అన్నమాట పాయింట్ పెట్టుకోండి 1/4 మినిట్ లో మార్చాలంటే మనకు తెలుసండి 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ ఎంత అండి 60 మినిట్ అని 60 మినిట్ 1 మినిట్ ఈజ్ ఈక్వల్ టు 60 సెకండ్స్ రెండు గేదలు ఉంటాయి మినిట్ లో మార్చాలి కాబట్టి ఇంటూ 60 చేసండి ఇంటూ 60 చేస్తే ఏమవుతుందండి ఈ 4 ఫోర్ వన్ జా 415 జా కాబట్టి ఏమవుతుందండి 11 డిగ్రీస్ 15 మినిట్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి ఇలా ఇస్తాడండి చాలా మందికి 1/4 వరకు వచ్చిందండి బాగానే ఉంది కానీ 11/4 ఆప్షన్ లో కనిపించదు కనిపించకుండా 11/15 అని 11/12 అని 11/55 అని అలా సంథింగ్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట అలా కన్ఫ్యూజ్ ఉండకూడదు అంటే మాత్రం ఖచ్చితంగా ఇది నేర్చుకోవాలి మనకు తెలుసు 1 డిగ్రీ 60 కాబట్టి ఇక్కడ ఇది డిగ్రీలో 1/4 డిగ్రీ అండి 1 డిగ్రీ 60 మినిట్స్ అన్నట్లయితే 1/4 అంటే ఇక్కడ కూడా ఏం చేయాలండి 60/4 అనమాట 4 తో 415 అంటే కాబట్టి ఏమవుతుందండి 15 మినిట్స్ వస్తుందండి 15 మినిట్స్ ఓకేనండి ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట ఓకేనండి ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు ఇంకోటి చేద్దామండి మరి సెకండ్ లో కూడా వచ్చింది కావాలి కదా సెకండ్ లో కూడా వచ్చింది కావాలి కాబట్టి 4 తో నెక్స్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 55/96 తీసుకుందామండి 55/96 దీన్ని మనం దేనిలో మార్చాలంటే డిగ్రీలోకి మార్చాలన్నమాట డిగ్రీలోకి మారిస్తే ఏమవుతుందో చూడండి ఇంటూ చేస్తే ఏం చేయాలండి 180/5 చేయాలి ఈ 5 క్యాన్సిల్ అయిపోయిందండి ఏం మిగిలిందండి 5/180/96 మిగిలిందండి 5/180/96 ఇది చూసుకున్నట్లయితే 12 తో క్యాన్సిల్ అయిపోతుందండి 12 8 అండి 12 తో చూసుకున్నా 12 15 అండి 5/15 అంటే ఏమవుతుందండి 75 అవుతుందండి 75/8 అనమాట 75/8 75/8 అంటే ఇక్కడ 8 తో చూడండి 8 9 72 అండి 8 9 72 ఇంకా 3 మిగులుతుంది కాబట్టి 3/8 అనమాట
అంటే 9 and 3/8 డిగ్రీస్ ఇస్ కరెక్టే. ఇది మరి కవర్ చేసింది కరెక్టే. నేను ఆప్షన్ లేదు కనిపించదండి. కనిపించినప్పుడు మరి పరిస్థితి ఏంటి? మరి అప్పుడు చేయాలి కదా. కనిపించినప్పుడు పరిస్థితి ఏంటంటే ఏం చేస్తామండి, ఈ 9 డిగ్రీస్ ఇలా ఉంచండి ప్లస్ ఇక్కడ 3/8 ఉంది కదండి, ఈ 3/8 ని ఇంటూ 60 చేయండి. ఇంటూ 60 చేస్తే 4 తో 4 2 అండి, 4 తో 4 15 అండి, 415 జ. మరి ఏమవుతుందండి, 9 డిగ్రీస్ ప్లస్ 315 ఎంత అండి, 45 అవుతుందండి. 45/2 మినిట్స్ అని అర్థం అన్నమాట. ఇప్పుడు 9 డిగ్రీస్ ప్లస్ ఈ 45/2 ఉంది కదండి, నేను రాసుకొచ్చండి 22 and 1/2 అని రాసుకొచ్చండి. ఏంటండి ఇది అంతా కూడా నిమిషాలే, మళ్ళీ 1/2 వచ్చిందండి, అంటే భిన్నం వచ్చింది. మళ్ళీ భిన్నం వచ్చింది కాబట్టి మనకి ఏమవుతుందండి, ఇది కూడా మనకి ఆప్షన్లో ఉండదండి. మళ్ళీ ఏం చేయాలి, నీకు తెలుసు 1 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు మినిట్లు తెలుసు, మరి 1 మినిట్ ఈజ్ ఈక్వల్ సెకండ్ లో తెలుసు, ఇక్కడ సెకండ్ లో మార్చాలి. సెకండ్ లో మార్చాలి, 1 మినిట్ ఈజ్ ఈక్వల్ అంతండి 60 సెకండ్స్, కాబట్టి ఇంటూ 60 చేయండి. అప్పుడు ఏమవుతుందండి, 9 డిగ్రీస్ అండి 22 మినిట్స్, ఇక్కడ 1/2 ఉంది కదండి, ఈ 1/2 ఇంటూ 60 అండి, 61 60 30 అండి. కాబట్టి ఏమవుతుందండి, 9 డిగ్రీస్ 22 మినిట్స్ 30 సెకండ్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 30 సెకండ్స్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇది మనకి ఆప్షన్లో ఉంటుంది అనమాట. ఓకేనండి, మీకు మెజర్ ఆఫ్ యాంగిల్లో చూసుకున్నట్లయితే ఈ రెండు మోడల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని నుంచి కంపల్సరీగా పెట్టుంటుంది, కాబట్టి చూసుకోండి. ఓకేనండి, ఇంతకుముందు మనం ఏం చేసామంటే డిగ్రీ నుంచి రేడియన్లోకి ఎలా మార్చని చూసాము, రేడియన్ నుంచి డిగ్రీకి ఎలా మార్చని చూసాము. బేసిక్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ చూడండి, ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇక్కడ 2 క్వశ్చన్స్ చేసేవి బేసిక్. ఇంతకుముందు ఒక 3 క్వశ్చన్స్ నేను చేసినట్టున్నాను, అవన్నీ బేసిక్ క్వశ్చన్స్ అండి. రైల్వే ఎగ్జామ్లో గ్రూప్ డీకి వచ్చే క్వశ్చన్స్ అనమాట. అంతకు మించి ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి డిగ్రీ క్వాలిఫికేషన్కి ఎగ్జామ్ ఉందనుకోండి, అంటే మీరు అప్లై చేసిన ఎగ్జామ్ అనేది డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, అప్పుడు మనకి వచ్చే బిట్స్ అనేవి ఈ విధంగా ఉండే అవకాశం ఇక్కడ ఉంటుందండి. ఓకే అండి, ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్లో ఈ విధంగా ఇచ్చాడనమాట, కాబట్టి మనకి వచ్చే బిట్స్ కూడా అలాగే ఉన్నాయండి. కాబట్టి మీరు ప్రీవియస్ పేపర్ మనం చెక్ చేసుకున్నట్లయితే ఇటువంటి బిట్స్ మీకు కనిపిస్తుంటాయండి, చాలామంది చేయలేక వదిలేస్తుంటారు అనమాట. ఓకేనండి, మీ ఇక్కడ వరకు వస్తుందండి 11 and 1/4 బాగానే ఉంది, మీరు కరెక్ట్గా చేశారు, కానీ అది ఆప్షన్లో ఉండదు, ఆప్షన్ ఇలా ఉంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది, 9 and 3/8 డిగ్రీలను వచ్చింది మీకు, కానీ ఇది ఆప్షన్లో ఉండదు. ఏముంటుందండి, ఇలా ఉంటుందండి ఆప్షన్లో. కాబట్టి మనం మినిట్లో మార్చాలి, సెకండ్లో మార్చాలి, ఈ రెండింటికి మార్చడం రావాలి మీకు. ఓకేనండి, మళ్ళీ దీని నుంచి మళ్ళీ రేడియన్లోకి ఎలా మార్చాలి అది కూడా మనం చెప్పడం జరిగింది. ఈ రెండు గుర్తుంచుకోండి, సరిపోతుంది అనమాట. అయితే దీంతో మీకు మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనేది మీకు కంప్లీట్ అయిందండి. మెజర్ ఆఫ్ యాంగిల్స్ అనేది దగ్గర 1 అవర్ వీడియో మనకు వచ్చినట్టుంది. ఈ 1 అవర్ వీడియో కూడా మనకి ట్రిగనోమెట్రీలో ఫస్ట్ కాన్సెప్ట్ అయిపోయినట్టే మెజర్ ఆఫ్ యాంగిల్స్. నెక్స్ట్ ట్రిగనోమెట్రిక్ రేషియో చూద్దామండి. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అనేది రేషియో చెప్తూ రేషియో నుండే మన క్వశ్చన్ కూడా చెప్దామండి. అయితే దీనిలో కూడా మనకి డయాగ్రమ్ పరంగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి, ఆ డయాగ్రమ్ పరంగా ఉండే క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వీడియో మనం డిస్కస్ చేద్దాము. తర్వాత మనం రేషియోకి వెళ్ళిపోదాం, ట్రిగనోమెట్రిక్ రేషియో చూద్దాం. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.